తండ్రి ప్రభు ఏ రోజు కా రోజు మేము జీవిస్తున్నాం తండ్రి రేపు ఉందో లేదో మాకు తెలియదు తండ్రి ఈ అవకాశం మాత్రం మా చేతిలో ఉంది దీన్ని సద్వినియోగపరచుకోవడం సాధించి బిడ్డలు దర్శించి ఒక్కొక్క కుటుంబం వస్తుండగా ఈ 70 కుటుంబాలను దర్శించిన ఆయన రేపు ఉదయం భవిష్యత్తులో నీ రాక ఆలస్యం అయితే వారిని సేవకులుగా ఉండేలా సహాయం చేయండి ఈ కృప భద్రపరచమని మరి అది సండే స్కూల్ టీచర్స్ ని రిసోర్స్ పర్సన్స్ అందరి కృప భద్రపరచి వాడుకుని అభిషేకంతో నడిపించమని క్రమశిక్షణ మాకు ప్రసాదించి టెక్నికల్ గా ఎక్కడ ఎక్కడ రాకుండా కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ఓకే పిల్లలకు ఒక మాట చెప్పి స్టార్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా రైట్ మనం మరి పాటలు పాడదామా హలో పాటలు పాడదామా ఎస్ Right. Salim uncle, Amma. Partle play chestara? Yes, yes. Okay. Yeah. Pillalu, enkala partle play avute, manam kalisi paadam, okay na? Yes. కొంచెము నూనె ఎన్నాళ్ళు ఆకలి తీర్చేలి ఆకు తొట్టిలో పట్టెడు పిండి కొంచెము నూనె ఎన్నాళ్ళు ఆకలి తీర్చేలి ఆకు చిన్నివైనా చిట్టివైనా ఎన్నికే లేనివైనా ఎన్నెన్నో గొప్ప పనులు చేసేనే యేసు దేవుడు చిన్ని రాళ్ళను తీసి వడిసెలు పెట్టి గోలియాతును నేలకు కూల్చే దావీదేగా ఐదు చిన్ని రాళ్ళను తీసి వడిసెలు పెట్టి గోలియాతును నేలకు కూల్చే దావీదేగా చిన్నివైనా చిట్టివైనా ఎన్నికే లేనివైనా ఎన్నెన్నో గొప్ప పనులు చేసేనే యేసు దేవుడు పట్టి కొట్టి వేయి మందిని చంపిన వాడు సంసోనిగా పచ్చి దోడ గాడిద ఎముకలు పట్టి కొట్టి వేయి మందిని చంపిన వాడు సంసోనిగా చిన్నివైనా చిట్టివైనా ఎన్నికే లేనివైనా ఎన్నెన్నో గొప్ప పనులు చేసేనే యేసు రెండు చేపలు ఐదు రొట్టెలు ప్రార్థన చేసి
ఐదు వేలకు పంచి పెట్టేసయ్యగా, రెండు చేపలు ఐదు రొట్టెలు ప్రార్థన చేసి, ఐదు వేలకు పంచి పెట్టేసయ్యగా, చిన్ని పైన చెట్టి పైన ఎన్నికేలేదైనా ఎన్నెన్నో గొప్ప పనులు చేసేనే యేసు దేవుడు. పిల్లలు మరొక యాక్షన్ సాంగ్ చేద్దామా? Come on, then stand up. Everybody stand up. అందరి నించండి, ఒక యాక్షన్ సాంగ్ చేద్దాం. Come on, అందరూ నించాలి, ఒక యాక్షన్ సాంగ్ చేద్దాం. ఇంకోట వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా చేశారు పిల్లలు.
ఓకే బ్లెస్సింగ్ అన్మ్యూట్ చేసుకుని హైలైట్ చేసి పార్ట్నర్ చేసుకుని స్టార్ట్ చేయమా. చాలా 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 బాగా చేస్తున్నారు మీరు నిజంగా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు, హ్యాండ్స్ రేజ్ చేయండి. ఎంతమంది సంతోషంగా ఉన్నారు, ఎందుకు సంతోషంగా ఉన్నారు? వెరీ గుడ్. ఓకే అక్క అన్నయ్య నేర్పిస్తున్న సాంగ్స్ మీరు నేర్చుకుంటున్నారా? ఇంకోసారి వెళ్దామా? ఓకే ట్రైన్ ఎక్కుతారా మీరు కూడా? ఓకే సుష్మక్క. హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. మరి అందరూ రెడీగా ఉన్నారా ట్రైన్ ఎక్కడానికి? రెడీగా ఉంటే థమ్స్ అప్ చూపించండి. ఆర్ యు రెడీ అంటాను, ఓ ఎస్ ఎస్ జీసస్ అనాలి. ఆర్ యు రెడీ పిల్లలు? ఓ ఎస్ ఎస్ జీసస్. మరి అందరు లైన్స్ నించోవాలి. లాక్ డౌన్ సందర్భంగా బోగీలు కట్ చేయబడ్డాయి, రెండు బోగీలే ఉన్నాయి, ఒక ఇంజిన్ ఒక బోగి మాత్రమే. ఎక్కువ ఎక్కువ దేవుని చిత్తం అయితే మరో రెండు బోగీలు అటాచ్ అవ్వడానికి. ఒక్క నిమిషం. ముందు అడ్వాన్స్ కి వెళ్ళమ్మా, అడ్వాన్స్ కి వెళ్ళి వెళ్తున్నాను అంకుల్. అన్న ప్రైజ్ లాడన్న. అమ్మ ప్రైజ్ తల్లి, ప్రైజ్ లాడమ్మ. ఓకే బిల్ లైక్ చేసి వినండి. ట్రైన్ నంబరు 0712 జీసస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ భూలోకం నుండి పరలోకం వెళ్ళుటకు 1 నంబరు ప్లాట్ఫామ్ పై సిద్ధముగా ఉన్నది. యువర్ అటెన్షన్ ప్లీజ్. ట్రైన్ నంబర్ 0712 Jesus Superfast Express from Earth to Heaven is ready to leave shortly from platform number 1. అక్కడ ఇక్కడ ఎక్కడ ఇక ఆగబోదండి, నేరుగా పరలోకానికి చేరుతుందండి. చిబిడుకుబండి రైలు బండి చకచకపోతుంది, ఆలస్యం చేయకుండా గబగబ ఎక్కండి. అక్కడ ఇక్కడ ఎక్కడ ఇక ఆగబోదండి, నేరుగా పరలోకానికే చేరుతుందండి. రెడ్ సిగ్నల్ లేదండి, యాక్సిడెంట్లు కావండి. ఏసయ్యే డ్రైవరు భయమేమి మనకు లేదండి, ఏసయ్యే డ్రైవరు భయమేమి మనకు లేదండి. బండి రైలు బండి చకచకపోతుంది, ఆలస్యం చేయకుండా గబగబ ఎక్కండి. రైలు బండి చకచకపోతుంది, ఆలస్యం చేయకుండా గబగబ ఎక్కండి. అక్కడ ఇక్కడ ఎక్కడ ఇక ఆగబోదండి, నేరుగా పరలోకానికే చేరుతుందండి. అన్న తమ్ముడు అక్క చెల్లి రక్షణ పొంది రారండి, ఏ సయ్యతో పయనించే ఛాన్స్ నే పట్టేయండి, ఏ సయ్యతో పయనించే ఛాన్స్ నే పట్టేయండి. బండి రైలు బండి చకచకపోతుంది, ఆలస్యం చేయకుండా గబగబ ఎక్కండి.
ఈ ప్రపంచంలో కరోనా వైరస్ రాకపోతే శివా గారు రజనీ గారు అందరూ చప్పట్లు కొడదామండి చప్పట్లు కొడదాం అందరూ చప్పట్లు కొట్టాలి చప్పట్లు పడాలి క్రిస్మస్ శివా రజనీ గారు కోసం కొడదాం చేస్తారా ఇప్పుడు దయచేసి వినండి. ట్రైన్ నంబరు 0712 జీసస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ భూలోకం నుండి పరలోకం వెళ్ళుటకు 1వ నంబరు ప్లాట్ఫామ్ పై సిద్ధంగా ఉన్నది. యువర్ అటెన్షన్ ప్లీజ్. ట్రైన్ నంబర్ 0712 Jesus Superfast Express from Earth to Heaven is ready to leave shortly from platform number 1. దుబాయ్ నుంచి జోషి అండ్ షిలోని ఉన్నారు. వాళ్ళు మనకు టైమ్స్ 91 చెప్తారు. ఓకేనా? ఓకేనా పిల్లలు, మీరు రెడీనా? ఓకే. Thank you.
పిల్లలు? ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఓకే, మీ పేర్లు, మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు ఒకసారి అందరికి చెప్పి స్టార్ట్ చేయండి. ఓకేనా? నా పేరు శిలోని. ఓకే, మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు, మీరు ఏమేమి చదువుతున్నారు కూడా? మేము యుఏ నుంచి వస్తున్నాము. నేను 6th స్టాండర్డ్ చదువుతున్నాను. నేను ఫస్ట్. ఓకే నాన్న. నాన్న నీకు కుదిరితే ఒకసారి నీస్ డౌన్ చేస్తా, మోకాళ్ళ మీద ఉంటావా, అప్పుడు నీ ఫేస్ కనబడుతుంది. ఆ, ఇప్పుడు నీ ఫేస్ బాగా కనిపిస్తుంది. ఓకే, వెరీ గుడ్. ఓకే నాన్న, స్టార్ట్ చేయండి. కీర్తనలు 91వ అధ్యాయము. మహోన్నతను చాటున నివసించువాడే, సర్వశక్తి నిన్ను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊర్లో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలనై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులునుకైనను, మధ్యాహ్నమందు పాడుజేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ పక్కన 1,000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను. అపాయం నీ వద్దకు రాదు. నీవు కనులారా చూచుండక భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని చేసుకునేందుకు నీకు అపాయం ఏమీ రాదు. ఏ తెగును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగపాములను త్రొక్కెదవు, కదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరచదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతని పుత్రం ఇచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదును, అతని విడిపించి అతని గొప్ప చేసదును, దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచదును, నా రక్షణ అతనికి చూపించదును. ఆమేన్. పిల్లలు అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పి వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. నిజంగా గాడ్ బ్లెస్ యూ. ఓకే సునీల్ అక్క. హలో బ్లెస్సింగ్ అక్క. వాళ్ళ మమ్మీ, వాళ్ళ మమ్మీ లేరా? ఓకే నాన్న, ఒకసారి మమ్మీ ఉన్నారా నాన్న? ఒకసారి పిల్లలు చాలా సంతోషం కలవడం. అక్క మీరు ఎక్కడున్నారు అక్క? యుఏఈ అబుదాబిలో. అబుదాబిలో ఉన్నారు, చాలా సంతోషం. మరి ఈ ప్రోగ్రామ్ మీరు ఎలా చూడగలిగారు, మీకు ఎలా తెలిసింది అక్క? మాకు మా ఆడపడుచు ఒక ఆవిడ ఒమన్ లో ఉంటారు, స్వీటీ అని. వాళ్ళ పాప స్టైలీ, పిల్లలిద్దరు స్టైలీ బెస్ట్లీ వస్తారు, అంటే జోషి గ్లాడిస్ మెలోని, వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సో అప్పటి నుంచి ఆడపడుచుంది అక్కడ, యూ కెన్ సీ ఆన్ ది స్క్రీన్ అనుకుంటా దాన్ని. మా ఆడపడుచు స్వీట్ మెలోని వాళ్ళ మదర్ అక్కడ, యూ కెన్ సీ ఆన్ ది స్క్రీన్. ఓకే ఓకే, చాలా సంతోషం అక్క మీరు అక్కడ ఉంటున్నారు, మరి ఈ ప్రోగ్రామ్ కూడా చూస్తున్నారు మీరు, చాలా సంతోషం. మరి ఈ రోజు వచ్చారక్క పిల్లలు? నిన్న కూడా వచ్చారు? లేదు, నిన్న నిన్న ఫస్ట్ డే. బాగా ఎంజాయ్ చేశారు నిన్న అయితే, మీరు ఇచ్చిన వర్క్స్ అన్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. సో అప్పుడు వాళ్ళు కూడా, ఇంకా మీరు కూడా చూసారక్క? మీరు కూడా చూసారా? నేను కూడా చూసాను, చాలా బాగుంది. చాలా సంతోషం, ఒక ప్రేయర్ చేయండి. అలాగే మరి ఇంకా అక్కడ మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇంట్రొడ్యూస్ చేయండి. మరి మీరందరూ మాతో కలవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రైజ్ లాడక చాలా సంతోషం, చెప్పండి పిల్లలు. గాడ్ బ్లెస్ యూ. మీరు ఇంకా ఇంకా ప్రతిరోజు వస్తూ చక్కని విషయాలు నేర్చుకోండి, పాటలు నేర్చుకోండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ పిల్లలు. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పిల్లలు. ఓకే ఓకే సునీల్ అక్క. చెప్పరా?
చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను నేనైతే. ఎలా చేస్తారు ఏంటి, అక్కిచ్చిన హోంవర్క్ ఏంటి, ఎలా చేస్తారు, ఎన్ని కొత్త కథలు చూసారా అని ఎక్సైటింగ్ గా ఉన్నాను నేనైతే. ఓకే అయితే ఫస్ట్ బ్లెస్ చూద్దామా. బ్లెస్సీ, ప్రైజ్ ది లార్డ్ బ్లెస్సీ. ప్రైజ్ ది లార్డ్ అక్క. నీ హెల్త్ ఎలా ఉంది తల్లి? బాడీ పెయిన్స్ వస్తున్నాయి అక్క, ఫీవర్ తగ్గింది. అవునా, పోనీ నాన్న, అది కూడా త్వరగానే తగ్గిపోద్ది. ఓకేనా? గాడ్ బ్లెస్ యు నాన్న, చాలా బాగుంది. బాగుంది తల్లి, బాగా చేసావు, వెరీ గుడ్. మీ గురించి ప్రేయర్ చేసుకుంటాం పిల్లలు. బ్లెస్ అక్క గురించి రోజు ప్రేయర్ చేస్తూ ఉండండి ప్రేయర్స్ లో. ఓకేనా? ఓకే, నెక్స్ట్ అభియా మాథ్యూ. సూపర్ చేసావు తల్లి, బాగుంది. అభియా మాథ్యూ అభిషేక్ నానా, మీరు కెమెరాని టచ్ చేయొద్దు ఓకేనా? ఎప్పుడు కూడా మీరు హోంవర్క్ చూపించేటప్పుడు ఫోన్ ని టచ్ చేయొద్దు, టచ్ చేస్తే మీకు కట్ అయిపోతుంది. ఓకేనా? వెరీ గుడ్ నానా, బాగా చేశారు. సూపర్ డ్రా చేశారు, వెరీ గుడ్, బాగుంది, వెరీ గుడ్. నెక్స్ట్ అభిషేయ. బాగుంది నానా అభిషేయ, బాగుంది నానా, బాగా చేసావు తల్లి, వెరీ గుడ్. నెక్స్ట్ ఆహ్లాదిత. అలంకృత అండ్ ఆహ్లాదిత తల్లి దగ్గరికి తీసుకురండి. బాగుంది నానా, వెరీ గుడ్, బాగా చేశారు, సూపర్ డ్రా చేశారు, చాలా బాగుంది, వెరీ గుడ్. నెక్స్ట్ తల్లి అమృత. ఆరన్ జోయల్ అండ్ జాస్మిన్. అమృత, ఆరన్ జోయల్ అండ్ జాస్మిన్. వన్ బై వన్ చూపించాను నానా, వెరీ గుడ్, బాగా చేశారు, సూపర్ డ్రా చేశారు, వెరీ గుడ్, వెరీ గుడ్ నానా, వెరీ గుడ్, సూపర్ ఉంది, చాలా విధాలుగా బాగా చేశారు అందరు, వెరీ గుడ్. నెక్స్ట్ కిరీటం, అందరివి బాగున్నాయి. నెక్స్ట్ ఆమీ అండ్ ఎమిలీ. ఆమీ అండ్ ఎమిలీ, మీరు స్లోగా చూపించు, స్లోగా చూపించు. ఓకే, బాగుంది, వండర్ఫుల్ గా క్రాఫ్ట్ లాగా చేసావు, చాలా బాగుంది, వెరీ గుడ్ నానా, వెరీ గుడ్ తల్లి, బాగుంది, బాగా చేశారు, వెరీ గుడ్, బాగుంది, వెరీ గుడ్. నెక్స్ట్ బ్యూలా అండ్ పుష్పల్. సండే స్కూల్ టీచర్స్ అందరు కూడా చప్పట్లు కొడుతూ ఉండండి. బాగుంది నానా, వెరీ గుడ్, బాగా డ్రా చేసావు తల్లి బ్యూలా, బాగుంది, పుష్పలు చాలా బాగా డ్రా చేసావు నానా, సూపర్ ఉంది, వెరీ గుడ్ నానా, బాగుంది. నెక్స్ట్ నానా, మీ పేర్లు ఏంటి నాకు తెలీదు. తల్లి యానీ గ్రేస్. వెరీ గుడ్ నానా, బాగుంది నానా, వెరీ గుడ్, బాగా డ్రా చేశారు, వెరీ గుడ్, వెరీ గుడ్ తల్లి, బాగా డ్రా చేశారు, వెరీ గుడ్. బ్లెస్సీ, వాళ్ళ పేర్లు ఏంటి? యానీ గ్రేస్ అక్క. నానా నీ పేరు యానీ గ్రేస్ కదా? యానీ. ఓకే ఓకే, యానీ. వెరీ గుడ్ తల్లి, బాగుంది, బాగా చేసావు నానా, వెరీ గుడ్. నెక్స్ట్ సమన్విత. సమన్విత, స్పాట్లైట్ అయిందరా సమన్విత? అది అయిందక్క, బాగుంది నానా, సమన్విత కనిపిస్తుందక్క, బాగుంది, వెరీ గుడ్ నానా. వాళ్ళు లెఫ్ట్ అయ్యారక్క, వేరే పెడుతున్నాను. అదస్సా,
అరే నాకు యాక్చువల్లీ ఇక్కడ స్పాట్ స్లోగా ఉందిరా, మీరు కంటిన్యూ అవుతూ ఉండండి, నేను ఒకసారి చూస్తున్నాను. ఓకే అక్క. నాన్న హరస్ దగ్గరికి పెట్టినానా, లైటింగ్ పడుతుంది? లైట్ పడుతుంది నాన్న. ఓకే కెమెరా కదపను. ఓకే అలా ఓకే నాన్న కనిపిస్తుంది నాన్న. వెరీ గుడ్ నాన్న, బాగుంది, వెరీ గుడ్, చాలా బాగుంది తల్లి. ఓకే ఓకే మెమరీ కార్డ్ కూడా చూపిస్తుంది, ఒక నిమిషం నాన్న. దగ్గర పెట్టినానా? దగ్గర పెట్టి తల్లి. జయంత్ అండ్ సోనిక. జయంత్ అండ్ సోనిక బాగుంది సోనిక, వెరీ గుడ్. వావ్, ఏంజెల్స్ గుడ్ రాజెస్, చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్. మెమరీ వర్స్ కూడా రాశావు, వెరీ గుడ్ నాన్న. బాగుంది జయంత్, చాలా బాగుంది, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, చాలా బాగుంది. నెక్స్ట్ జొనాథన్ డేవి. జొనాథన్ డేవి, ఓకే చూపించినానా, వెరీ గుడ్ నాన్న. దేవునికి ఇచ్చిన ఈ టాలెంట్ బట్టి దేవుని స్తుతిస్తున్నాను నేను. నువ్వు కూడా థ్యాంక్ యూ లార్డ్, నాకు ఇంత మంచి ఐడియాస్ ఇస్తున్నారా అని చెప్పి నువ్వు దేవునికి రోజు థ్యాంక్స్ చెప్పాలి, ఓకేనా? ఓకే నెక్స్ట్ అక్క జాయిన్ చే. బాగుంది నాన్న, వెరీ గుడ్, బాగుంది జానతన్, వెరీ గుడ్. ఓకే జాయిన్ చెరీ, ప్రైజ్ లార్డ్. హోంవర్క్ చేయలేదు, అబ్సెంట్ అబ్సెంట్ అబ్సెంట్, నిన్న రాలేదా? ఓకే నాన్న, రోజు రండి, ఓకేనా? థాంక్యూ కృప జ్యోతి, దివ్య దివ్య కృప అండ్ జ్యోతి. బాగుంది తల్లి, దివ్య కృప, బాగుంది, వెరీ గుడ్ నాన్న. మెమరీ వర్స్ కూడా రాసా, వెరీ గుడ్. బాగుంది జ్యోతి, వెరీ గుడ్, బాగుంది నాన్న. మెమరీ వర్స్ కూడా రాసా, ఓకే, వెరీ గుడ్, బాగుంది నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ కస్తూరి అక్క. కస్తూరి అక్క బాగుంది అక్క, వావ్, అన్ని చక్కగా పెట్టారు, బాగుంది అక్క, వెరీ గుడ్, చాలా బాగుంది అక్క, పాయింట్స్ చక్కగా పెట్టారు, చాలా బాగుంది అక్క, వెరీ గుడ్. నెక్స్ట్ తల్లి ఖుషి జోషి. సిఎన్ జోషి, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ నాన్న, బాగుంది నాన్న, బాగుంది, చక్కగా డ్రా చేశారు అన్ని, వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు కొట్టుకోవద్దు, ఓకేనా? మొత్తం అయ్యేంత వరకు చాలా చక్కగా కూర్చోవాలి, ఓకేనా పిల్లలు? మీరు చాలా మంచి పిల్లలు కదా, వెరీ గుడ్, చాలా బాగా డ్రా చేస్తున్నారు, హోంవర్క్ అంతా చాలా చక్కగా గీస్తున్నారు, చాలా బాగున్నాయి. నెక్స్ట్ తల్లి కుట్టి. కుట్టి చూపించినా నీ హోంవర్క్, ఓకే నాన్న. కెమెరా మీరు ట్రీట్ జరపండి, ఒకే దగ్గర పెట్టి చూపించండి నాన్న. ఓకే బాగుంది నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, బాగుంది నాన్న, ఓకే. ఓకే మీరు అలా కెమెరా కదపడం వల్ల ఏమవుతుంది అంటే నెట్ ఒకవేళ ప్రాబ్లం అయితే కనిపించదు నాన్న. బాగుంది నాన్న, వెరీ గుడ్, చాలా బాగా డ్రా చేశారు, బాగుంది నాన్న కుట్టి. అంటే మీరు కెమెరా అటు ఇటు జరుపు ఎలా ఉంచి చూపిస్తే మాకు ఎవరు చేశారు ఏంటి అనేది తెలుస్తుంది నాన్న, కనిపిస్తుంది. ఓకే నాన్న, బాగుంది, వెరీ గుడ్, చాలా బాగా డ్రా చేశారు అన్ని, చక్కగా చేసి రాశారు, ఓకే నాన్న, చాలా బాగుంది రా, వెరీ గుడ్, వెరీ గుడ్,
బాగుంది తల్లి జెస్సి, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న జెస్సి, వెరీ గుడ్, బాగుంది నాన్న. ఓకే నెక్స్ట్ తల్లి అక్క వాళ్ళ పిఎం ఐసీఎం అని ఉంది తల్లి. హాయ్ ప్రైజ్ లార్డ్. మనం లాస్ట్ లో మాట్లాడదాం లేనా పిఎం ఐసీఎం. ప్రణీల్ రాజ్. ప్రణీల్ బాగుంది నాన్న. ప్రణీల్ వెరీ గుడ్, ఆర్డర్ వచ్చేసారు, చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్. ఓకే నెక్స్ట్ తల్లి పాల్ రాజ్. ఓకే వాళ్ళు కెమెరా ఆన్ చేశారు. ప్రేమ్ అండ్ గ్రేసి. ప్రేమ్ అండ్ గ్రేసి బాగుంది నాన్న. గ్రేసి వెరీ గుడ్, బాగుంది ప్రేమ్, చాలా బాగున్నాయి నాన్న, వెరీ గుడ్. మెమరీ వర్స్ కూడా రాశారు చక్కగా, చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ తల్లి ప్రిసిల్లా అండ్ పర్సిస్. ప్రిసిల్లా అండ్ పర్సిస్ చూపించినానా తల్లి, వెరీ గుడ్, పర్సిస్ చూపించినానా, బాగుంది నాన్న, బాగుంది తల్లి, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, బాగుంది. నెక్స్ట్ నాన్న రాకేష్ అండ్ మేఘన. రాకేష్ అండ్ మేఘన వెరీ గుడ్ నాన్న. రాకేష్ వెరీ గుడ్, మేఘన బాగుంది, మెమరీ వర్క్స్ కూడా రాశారు చక్కగా, బాగుంది నాన్న, వెరీ గుడ్. గ్రీష్మ ఖ్యాతి కనిపిస్తుందా నాకు? యాక్చువల్గా స్టక్ అయింది, స్టక్ అయింది అక్క. ఓకే నెక్స్ట్ వెళ్తున్నాను అక్క, మళ్ళీ లాస్ట్ లో చూద్దాము. ఓకే రూత్ జాయ్ అక్క నెక్స్ట్. ఓకే ప్రైజ్ లార్డ్ రూత్ అండ్ జాయ్. అలా రూత్ నిది రివర్స్ లో ఉంది తల్లి, ఒక తర్వాత చూపించండి. ఓకే బాగుంది నాన్న. ఓకే మీ ప్రింట్ తీసారా? ఓకే ఓకే బాగుంది నాన్న. మెమరీ వర్స్ కూడా రాయండి. ఓకే జోసెఫ్ నువ్వు నోవాక్ లా రెడీ అవ్వలేదా? నోవాక్ లా రెడీ అవ్వలేదా? సరే సరే తల్లి మనం. ఓకే నెక్స్ట్ సాన్వియా. సాన్వియా సాన్వి చూపించినా నీ హోంవర్క్. ఓకే మీరు హోంవర్క్స్ చెకింగ్ అప్పుడు మీ హోంవర్క్స్ తీసి పక్కన పెట్టుకున్నానా? అంటే మళ్ళీ టైం లేట్ అయిపోతుంది, ఫాస్ట్ గా చూపిస్తాను. నాన్న తీసి పెట్టు చూడు. వెరీ గుడ్ నాన్న. మెమరీ వర్క్స్ కూడా రాయు, ఓకేనా? కుదిరితే కలరింగ్ కూడా ఇచ్చేయి తల్లి, నీకు కుదిరితే. ఓకేనా? ఓకేనా నెక్స్ట్ తల్లి శిలోనియన్ జోష్ చూపించానన్న. వెరీ గుడ్ నాన్న, చాలా బాగా డ్రా చేశారు, వెరీ గుడ్, బాగుంది నాన్న, బాగుంది చిల్లని, బాగుంది చేసి, వెరీ గుడ్, వెరీ గుడ్, బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్. నెక్స్ట్ నెక్స్ట్ తల్లి బాగుంది. నెక్స్ట్ శ్రేష్ఠ అండ్ సంహిత. ఓకే శ్రేష్ఠ అండ్ సంహిత. ఓకే నాన్న మీ విర్చువల్ బ్యాక్గ్రౌండ్ వల్ల నాకేం యాక్చువల్ కనిపించట్లేదు. వర్చువల్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేమని చెప్పండి అమ్మా, మీ వర్చువల్ బ్యాక్. ఓకే చేయండి. ఓకే ఇప్పుడు కనిపిస్తుంది నాన్న. బాగుంది నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ నాన్న. శ్రేష్ఠ తల్లి ఒకసారి నీ ఫస్ట్ పేజ్ చూపించవా? ఒకసారి ఫస్ట్ పేజ్ చూపించు. అది కాదు, అది కాదు, బుక్ క్లోజ్ చేసి, బుక్ క్లోజ్ చేసి స్టార్టింగ్ పేజ్
మన అది వర్డ్ లెస్ తల్లి వర్డ్ లెస్ అయ్యి వర్డ్ లెస్ ఓకేనా వర్డ్ కాదు వర్డ్ లెస్ ఓకేనా ఓకేనా ఎల్ తీసేసి ఓకేనా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగుంది వెరీ గుడ్ సంహిత వెరీ గుడ్ శ్రేష్ట చాలా బాగుంది ఓకే నెక్స్ట్ తల్లి బాగుంది తల్లి స్టైలీ బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ట్రీ ఆఫ్ లైఫ్ వెరీ గుడ్ నాన్న చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ బాగుంది స్టైలీ అండ్ మిలోని వెరీ గుడ్ చక్కగా వర్క్ చేస్తున్నారు మీరు వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే నాన్న నెక్స్ట్ సుహానా ప్రైజ్ లార్డ్ సుహానా అండ్ సుజయ్ మీ హోంవర్క్స్ చూపించండి వావ్ బాగుంది సుజయ్ వెరీ గుడ్ సుహానా చాలా బాగుంది వెరీ గుడ్ మెమరీ వర్స్ కూడా రాసావు వెరీ గుడ్ నానా చెప్తావా మెమరీ వర్స్ ఓకే నానా అన్మ్యూట్ చేయరా మెమరీ వర్స్ చెప్తాను ఓకే అక్క చెప్పండి వెరీ గుడ్ వెరీ గుడ్ అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి వెరీ గుడ్ ఓకే నానా నెక్స్ట్ వెరీ గుడ్ సుజయ్ ఓకే సన్నీ అండ్ సోనీ ప్రైజ్ లార్డ్ నానా సన్నీ అండ్ సోనీ ప్రైజ్ లార్డ్ చూపించండి నానా మీ హోంవర్క్స్ బాగున్నాయి నానా వెరీ గుడ్ నానా చాలా చక్కగా డ్రా చేస్తున్నారు చాలా బాగుంది మెమరీ వర్క్స్ కూడా చక్కగా రాశారు వెరీ గుడ్ నానా వెరీ గుడ్ రోజు వస్తుండండి ఓకేనా ఓకే నాన్న థ్యాంక్ యూ నెక్స్ట్ తల్లి విద్యాసాగర్ అండ్ మహిమ విద్యాసాగర్ అండ్ మహిమ డాడీ ఇలా చూడు డాడీ ఓకే నాన్న సుహానా సుజన్ యూస్ ఓకే 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 బాగుంది నాన్న విద్యాసాగర్ వెరీ గుడ్ మెమరీ వర్క్స్ కూడా రాశారు వెరీ గుడ్ బాగుంది తల్లి మహిమ వెరీ గుడ్ నాన్న చాలా బాగుంది వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి ఇంకా అక్క ఇప్పుడు ఎవరైనా మిస్ అయ్యారో ఇప్పుడు వాళ్ళని చూపించమనక్క ఒకవేళ యానీ క్రాస్బీ గ్రీష్మ ఖ్యాతి చూపించినానా యానీ బాగుంది నానా వెరీ గుడ్ ఓకే మెమరీ వర్స్ ఊడిపోయింది మళ్ళీ దాన్ని జాయిన్ చేయ ఓకేనా బాగుంది నానా అని చాలా బాగుంది వెరీ గుడ్ ఓకే నెక్స్ట్ తల్లి నెక్స్ట్ గ్రీష్మ సాత్విక్ అండ్ సన్నిధి ఓకే నానా బాగుంది నానా సాత్విక్ వెరీ గుడ్ సన్నిధి చూపించినానా ఓకే కొద్దిగా దూరంగా పెట్టవా కెమెరాకి బాగుంది నానా సన్నిధి చాలా బాగుంది వెరీ గుడ్ సాత్విక్ వెరీ గుడ్ బాగుంది నానా వెరీ గుడ్ మెమరీ వర్స్ కూడా రాసి రివర్స్ లో పెట్టారు మెమరీ వర్స్ ఓకే వెరీ గుడ్ చాలా బాగా చేస్తున్నారు మీరు వర్క్ వెరీ గుడ్ నానా వెరీ గుడ్ ఓకే నెక్స్ట్ గ్రీష్మ అండ్ ఖ్యాతి చూపించండి నానా ఆ వెరీ గుడ్ గ్రీష్మ వెరీ గుడ్ ఖ్యాతి చాలా బాగా చేస్తున్నారు మీరు నిజంగా చాలా బాగున్నాయి నానా మెమరీ వర్స్ కూడా రాశారు వెరీ గుడ్ వెరీ గుడ్ ఖ్యాతి ఓకే నెక్స్ట్ ఏంజలినా బాగుంది తల్లి ఏంజలినా చూపించు బాగుంది నానా వెరీ గుడ్ చాలా బాగుంది మెమరీ వర్స్ కూడా రాశారు వెరీ గుడ్ నానా వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి నెక్స్ట్ ఒక్కసారి ఇంకెవరైనా రాకపోతే చూడకపోతే నానా ఇంకెవరైనా మేము మిస్ చేసామా ఒక్కసారి మిస్ చేసినట్లయితే ఒకసారి మీరు కెమెరా దగ్గరికి చూపిస్తే మేము చూపిస్తాం ఓకే జోయల్ ఓకే నానా జోయల్ చూపించు వెరీ గుడ్ నానా వెరీ గుడ్ జోయల్ చాలా బాగున్నాయి చాలా బాగుంది నానా వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే నెక్స్ట్ తల్లి శిరీష దివ్య పింకీ వాళ్ళది స్పాట్లైట్ అవ్వట్లేదు అక్క స్పాట్లైట్ అవ్వట్లేదా
ఓకే నాన్న నాకు అనిపిస్తుంది మీరు ఏం డ్రా చేశారో ట్రీ డ్రా చేసి దానికి ఫ్రూట్స్ వేశారు చాలా బాగుంది నాన్న శిరీష వెరీ గుడ్ చాలా బాగుంది స్పాట్లైట్ చేయకపోయినా ఇక్కడ కనిపిస్తుంది ఒక్క నిమిషం ఓకే స్పాట్లైట్ అవ్వకపోయినా కనిపిస్తుంది నాన్న వెరీ గుడ్ చూపించండి నాకు కనిపిస్తుంది కెమెరా అటు ఇటు తిప్పకండి ఓకే ఓకే బాగుంది నాన్న శిరీష వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ శిరీష వెరీ గుడ్ నెక్స్ట్ కావ్యానంది అంటే జాయింట్ లిల్లీ కదా జాయింట్ లిల్లీ జాయిన్ అయినా చూపించినాను ఓకే విజయ్ మర్చిపోకు కావ్య అని ఉన్నది జాయింట్ లిల్లీ ఓకేనా ఓకే బాగుంది నాన్న వెరీ గుడ్ మెమరీ వర్స్ రాసా వెరీ గుడ్ జాయ్ వెరీ గుడ్ ఓకే ఓకే శామ్జియాన్ చూపించినాను వెరీ గుడ్ నాన్న శామ్ బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ సామ్ వెరీ గుడ్ చాలా బాగుంది మెమరీ వర్స్ కూడా రాసారు వెరీ గుడ్ ఓకే ఓకే నెక్స్ట్ అన్న అంతే అక్క నెక్స్ట్ ఇంక మధ్యలో ఎవరైనా యాడ్ అవుతే మధ్యలో ఒకసారి అడుగుదాము ఒక నిమిషం నానా నోకియా 3.1 ప్లస్ అని ఉంది ఒక్క చూస్తున్నాను అక్క వీడియో వీడియో ఆన్ చేయలేదా మీరు వీడియో ఆన్ చేయకపోతే మేము స్పాట్లైట్ ఆన్ చేయలేము తర్వాత ఒకసారి కావ్య అని ఉంది కదా ఇంత ఇంతకు ముందు స్పాట్లైట్ ఆన్ చేసాను నన్ను ఒకసారి పెట్టవానా మ్యూట్ కూడా అన్మ్యూట్ కూడా చెయ్యు నాన్న నీ నేమ్ చెప్పా ఒకసారి నెక్స్ట్ అక్క ఎవరు అన్న నోకియా 3.1 వాళ్ళు ఓపెన్ చేశారు అన్న వీడియో ఆన్ చేయకపోతే వీడియో ఆన్ చేశారు ఓకే ఓకే చూపించండి అన్న మీ హోంవర్క్ చూపించండి ప్రశస్త అండ్ జోష్ ప్రశస్త డేవిడ్ ప్రశస్త అండ్ డేవిడ్ రైట్ ఓకే బాగుంది అన్న ప్రశస్త వెరీ గుడ్ వెరీ గుడ్ బాగుంది నాన్న చాలా బాగా చేశారు మీరు వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ డేవిడ్ చాలా బాగుంది వెరీ గుడ్ ఓకే నాన్న ఇంకా ఎవరైనా ఓకే ఓకే అక్క ఓరన్ ఓరన్ బాగుంది అక్క నాన్న అక్క మీకు కుదిరితే ఓరన్ ని కూడా కూర్చోపెట్టండి ఓకే అక్క చెప్పక అన్మ్యూట్ చేశాను చెప్పండి ఓరెన్ ఉంటే ఓరెన్ ని కూర్చోపెట్టండి అక్క మీకు కుదిరితే 5.5 కదా తనకి అవునా ఒక 2 మినిట్స్ వస్తా ఓకే అక్క ఓకే ఓకే నాన్న ఇంకా ఎవరైనా ఉన్నారేమో ఒకసారి అడగక్క నాన్న మేము ఇంకా ఎవరిదైనా చూపించకపోతే ఒకసారి మీరు హ్యాండ్స్ రైజ్ చేస్తే మేము చూపిస్తాం ఓకేనా ఓకే సరే చాలా 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 బాగా చేస్తున్నారు మీరు వర్క్ ఓకే ఈరోజు ఏం క్లాప్స్ కొట్టిద్దాం పిల్లలకి చెప్పండి మళ్ళీ రెయిన్ క్లాప్స్ నిన్న రెయిన్ క్లాప్స్ కొట్టాం కదా మళ్ళీ అదే కొడదామా మళ్ళీ రెయిన్ క్లాప్స్ కొడదామా ఓకే అయితే నాన్న మీ రెయిన్ క్లాప్స్ కొడదాం అందరం ఇది చూపించండి వెరీ గుడ్ పెరిగిపోతున్నాయి పెరిగిపోతున్నాయి చిట్కలు పెరిగిపోతున్నాయి పెరిగిపోతున్నాయి పెరిగిపోతున్నాయా
వెరీ గుడ్, చాలా బాగా చేస్తారు మీ హోంవర్క్ నిజంగా. ఓకే ఓరన్ వచ్చారు, ఓరన్ ఒకసారి స్పాట్లైట్ ఆన్ చేయండి. ఓకే అక్క. ప్రైజ్ లార్డ్ ఓరన్, ప్రైజ్ లార్డ్ ఓరన్. ఓకే చాలా బాగా డ్రా చేసావు ఓరన్, నిజంగా చాలా బాగుంది. అందరు క్లాప్ కొట్టండి ఒకసారి ఓరన్ కోసం. వెరీ గుడ్ ఓరన్, ఎంత మంది క్లాప్ కొడుతున్నారో ఒకసారి నీకు అన్మ్యూట్ చేస్తాను. పిల్లలు అందరూ ఒకసారి ఓరన్ కోసం గట్టిగా క్లాప్ కొట్టండి. వెరీ గుడ్ ఓరన్, చాలా చాలా థ్యాంక్ యూ. మధురా ఓకేనా, నీకోసం చాలా మంది క్లాప్ కొట్టారు చూసావా. ఓకే అక్క, జొనాథన్, జొనాథన్ హ్యాండ్ రైజ్ చేశారు. నాన్న ఎందుకు నన్ను హ్యాండ్ రైజ్ చేసావు? చెప్తున్నాను. He that hath an ear, let him hear what the Spirit saith unto the churches. To him that overcometh will I give to eat the tree of life which is in the midst of the paradise of God. Revelation 2nd chapter 7th verse. Very good, very good, very good. Very good, Nana. Okay. వెరీ గుడ్ పిల్లలు, చాలా బాగా చేస్తున్నారు. ఓకే నెక్స్ట్, మనకి టైం అవుతుంది కదా. ఓకే నిన్న మనకి ఇంటర్వ్యూ చేయడానికి ఒక సార్ వచ్చారు, గుర్తుందా మీకు కదా. అలాగే మొన్న ఒకసారి ఇన్స్పెక్షన్ కోసం ఒక సార్ వచ్చారు, మీ హోంవర్క్స్ అన్ని చెక్ చేస్తున్నారు, గుర్తుందా. ఆయన ఏ టైంలోనే మళ్ళీ రావచ్చు, మీ హోంవర్క్ అన్ని జాగ్రత్తగా పెట్టుకోండి ఓకేనా. మరికి మన రోజు మరికి నిమ్మకు సర్ప్రైజెస్ తీసుకొస్తారు కదా, మరి ఈ రోజు మనకి ఎవరు ఏం తీసుకొచ్చారు చూస్తామా. ఒకసారి అందరూ రెడీ అయితే ఒకసారి గట్టిగా ఓ ఎస్ ఎస్ జీసస్ చెప్తారా. వెరీ గుడ్, అందరూ చాలా ఎనర్జీగా ఉన్నారు. ఈరోజు ఏం తీసుకొచ్చారు చూద్దాం. ఓకే నిమ్మక్క, మాకు ఈరోజు మీరు మా పిల్లల కోసం ఏం సర్ప్రైజ్ తీసుకొచ్చు? ప్రైజ్ లార్డ్ అక్క. ఓకే ప్రైజ్ లార్డ్ పిల్లలు, చాలా సంతోషం, చాలా 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 బాగా వర్క్ చేశారు. మరి వెన్నీ అన్న దగ్గరకు మనం వెళ్లే ముందుగా మరి మీ హోంవర్క్ కి నేను కొంతమంది పేర్లు రాశాను చూద్దాం. ఫస్ట్ సాత్విక అండ్ సన్నిధి. సాత్విక సన్నిధి ఒకసారి మీ వర్క్ చూపించాను పిల్లలు. సాత్విక్ సన్నిధి. ఓకే వాళ్ళు చక్కగా వాళ్ళకు వాళ్ళు ఓన్ గా డ్రా చేశారు కదా, అందువల్ల నేను వాళ్ళకి 3 stars ఇస్తున్నాను. చప్పట్లు కొడదాం అందరం కలిసి. 3 stars వేసుకోండి. తర్వాత ఓకే జోనాథన్. ప్రశస్త 3D లో చేస్తుందమ్మా ప్రశస్త. ఓకే జోనాథన్ కూడా 3D చేశారు కాబట్టి తనకి 3 stars. మెమరీ వర్స్ చెప్పారు కాబట్టి బిగ్ స్టార్ జోనాథన్, మెమరీ వర్స్ కి బిగ్ స్టార్, మరి చేసిన వర్క్ కి 3 stars. ఓకే ప్రశస్త 3D లో చేసింది వర్క్ ప్రశస్త. ఎవరో ఇద్దరు ఎంత మంది ఉంటారు అక్కడ, అందులో ఒక అమ్మాయి చేసింది. ఓకే మిడిల్ తాలిక, ఇంకొకటి చూపించండి. ఇంకొకటి దగ్గర చూపించమ్మా, బాగా దగ్గర చూపించి ఒకసారి క్లియర్ గా అర్థం అవ్వట్లేదు. ఓకే ఫ్లవర్స్ మీద నీ హ్యాండ్ పెట్టి, ఫ్లవర్స్ మీద ఎట్లా చేసావు అది వర్క్. ఓకే వెరీ గుడ్, చక్కగా తను అంతా అక్కడ తన ఇంట్లో ఉన్నవన్నీ తీసుకొని చాలా బాగా తయారు చేసింది కదా నిజంగా. ఓకే ఓకే దేవుడు దీవించింది కాక. అయితే అది నాకు ఓకే, నేను అది దూరం చూస్తే ఫ్రూట్స్ అనుకున్నాను, తీరా అవి ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి నీకమ్మా ప్రశస్త. అవి ఫ్లవర్ కదా, అది ఫ్రూట్ కాదు.
ఓకే దానికి నేను పాయింట్స్ ఇంకా వెయిట్ అయితే ఓకే ఓకే దాన్ని తీసే అమ్మ దివ్య పింకి అక్క వాళ్ళది ఏమని ఉంటది అక్క బ్లెస్ అక్క ఈలోపు దివ్య పింకిని మీరు చూడండి అమ్మా సాత్విక అని చెప్పు ఇద్దరు కలిసి చెప్పండి గట్టిగా For anyone who has victory over sin, I will let that person eat from the tree of life in God's presence. Okay, very good. Okay, so big sir. Okay, Joel. Joel? Joel? Oksa chupichamma nidhi? చాలా చక్కగా హెవెనేశ్వర పాయల్ దేవుడు అక్కడ ఎంత వెలుగు ఉంటుందో ఆ వెలుగు కూడా చూపించాడు చాలా బాగుంది కదా అందుకని నేను తను సెలెక్ట్ చేశాను ఓకే జాయిల్ అట్లాగనే పట్టుకుని మెమరీ వస్తే చెప్పగలవా చెప్పు చూడకుండా చెప్పాలి అన్మ్యూట్ చేయండి వారికి దేవుని పరదేశిలో ఉన్న జీవ వృక్ష జీవవృక్షానికి ఏముంటాయి అమ్మా ఆకులుంటాయా పువ్వులుంటాయా పళ్ళుంటాయా పళ్ళు జీవవృక్ష ఫలము పూజింపనుత్తును వెరీ గుడ్ నువ్వు కూడా 3 stars plus 1 big star వేసుకో వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్ ఓకే ఓకే బ్లెస్ యూ అందరు కూడా చాలా చాలా బాగా వర్క్ చేశారు అయితే అందరూ చాలా బాగా చేశారు కానీ అందులో మేము సెలెక్ట్ చేస్తున్నాం పిల్లలు మీరు కూడా బాగా చేయండి ఓన్లీ 3D వర్క్ చేసిన వాళ్ళకి ఇస్తాను అనుకున్నా అలా ఏమి కాదు నేను ఇంకొకటి కూడా చూశాను మా మెసేజ్ లో వాట్సాప్ లో పెట్టారు వాళ్ళు పెన్సిల్ తో డ్రా చేశారు ఏసయ్యా భుజం మీద చిన్న పిల్లవాడిని పట్టుకుని వెళ్ళినట్లుగా ఇంకా పిల్లలు ఉన్నట్లుగా ఒక పెన్సిల్ తో డ్రా చేసి పెట్టారు వాళ్ళు ఎవరు నాకు కనిపించలేదు ఇప్పుడు ఓకే బ్లెస్ యూ అక్క వాళ్ళు కనిపిస్తే నాకు మళ్ళీ ఒకసారి స్పాట్లైట్ చే ఓకే అమ్మా బ్లెస్ యూ బాయ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ కి పిల్లలు చాలా మంది మెమరీ వర్స్ చెప్తాను అని అంటున్నారు ప్రిస్కిల్ అండ్ ప్రసిస్ స్టైలియన్ మిలోని ఓకే నాన్న చెప్పిస్తాను నేను అందరికి అందరికి ఛాన్స్ వస్తుంది అయితే ఇప్పుడు ఏంటంటే టైం అయిపోతుంది కాబట్టి మనం అన్ని చూడలేకపోతున్నాము కానీ అంటే అందరినీ చెప్పించలేకపోతున్నాము కానీ ఒకసారి అయిన తర్వాత ప్రేయర్ అయిపోయిన తర్వాత మనం అందరం ఉండి మళ్ళీ మెమరీ వర్స్ విందాం ఓకేనా పిల్లలు అందరికి ఛాన్స్ వస్తుంది ఓకేనా వీడియో రికార్డ్ చేసి వాట్సాప్ గ్రూప్ లో పెట్టమనక్క మీకు కుదిరితే మీరు చెప్పిన మెమరీ వర్సెస్ అన్ని రికార్డ్ చేసి వాట్సాప్ గ్రూప్ లో పెట్టేయండి ఓకేనా చాలా సంతోషం మీ వర్క్ చాలా చాలా బాగా చేస్తారు రోజు ఒక సర్ప్రైజ్ చూస్తున్నాం కదా ఈ రోజు కూడా కొత్త సర్ప్రైజ్ చూద్దామా మరి వెళ్దామా మరి ఊరు వెళ్ళిపోవాలి మనం ఎక్కడికైనా మీరు ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా కరోనా అని చెప్పి ఇంట్లోనే ఉంటారా వస్తారా నాతోటి ఆ రోజు ఓడ ప్రయాణం చేసిన చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదా పిల్లలు నవోహ తాత గారు ఓడలోకి మనం వెళ్ళిపోయాం దేవుడు మనతో ఉన్నాడు ఎంతో క్షేమాన్ని మనకి ఇచ్చాడు ఈ రోజు కూడా మనం జర్నీ చేద్దామా పిల్లలు
జీ మనం వెళ్ళిపోదాం పిల్లలు, ఎక్కడికి వెళ్దాం, గెన్నీ అన్న దగ్గరికి వెళ్ళిపోదామా? ఓకే చూస్తూ ఉండండి అది. ఎన్ని సాధ్యంత వరకు ముందుకు రా, సాధ్యమైన సాధ్యమైనంత ముందుకు రా. అంటే ఎందుకంటే వెనక్కి వెళ్తే ఆ వర్చువల్ బ్యాక్ గ్రౌండ్ లో కలిసిపోతుంది మొక్క. ఓకే ఓకే, నమస్కారం అందరికి. నమస్కారం, హలో, ఓకే నమస్కారం అందరికి. మరి ఈ సండే స్కూల్ చిల్డ్రన్స్ క్లబ్ న్యూస్ ఛానల్కి వచ్చినందుకు మీ అందరికి నా నమస్కారం. అండ్ మీకోసం ఇప్పుడు నేను వార్తలు చదవబోతున్నాను. కరోనా వైరస్ ప్రభావం మరి రోజు రోజుకి చాలా పెరిగిపోతుంది. ఇంకా గత 24 గంటల్లో రాష్ట్రంలో జరిగిన కరోనా వైరస్ కేసులు చూస్తే 1177 కేసులకు మరి చేరింది. మనం చాలా ప్రార్థన చేయాల్సింది ఉంది దాంట్లో. ఇంకా మనం చూస్తే లాక్డౌన్ లో పిల్లలు అందరూ చాలా అల్లరి చేయాల్సింది పోయి చాలా కామ్ ఉంటున్నారంట ఇంట్లో. అసలు ఏమైంది, పిల్లలు ఇంట్లో ఉంటున్నారా ఉండట్లేదా, అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? పిల్లలు స్కూల్ లెసన్స్ మాకు వద్దు, బైబిల్ లెసన్సే కావాలని అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది, బైబిల్ లెసన్స్ ఏంటి, ఏంటో తెలుసుకుందాం. ఇంకా మరిన్ని విశేషాలు ఇంకేమున్నాయంటే తల్లిదండ్రులను పిల్లలు హోంవర్క్ చేయమని మారం చేస్తున్నారంట. అసలు ఏంటి హోంవర్క్ ఏంటి, అసలు ఎవరు ఇస్తున్నారు హోంవర్క్, అసలు ఈ బైబిల్ స్కూల్ ఏంటి, బైబిల్ లెసన్స్ ఎవరు చెప్తున్నారు, మరో కొద్దిసేపట్లో మనం తెలుసుకోబోతున్నాం. ఇంకా బైబిల్ స్కూల్ జరుగుతుందని ఇంకా ఇన్స్పెక్షన్స్ కూడా జరుగుతున్నాయంట. అసలు ఎవరు ఆ ఇన్స్పెక్టర్, అసలు ఇన్స్పెక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, ఎంత బాగా జరుగుతున్నాయి, అటు తాలూకా అన్ని తెలుసుకోవడానికి ఇప్పుడు మా ప్రతినిధి నిర్మలా గారు చెప్పబోతున్నారు. లోకల్లో ఉన్న నిర్మలా గారు, చెప్పండి అసలు అక్కడ ఏం జరుగుతుంది. లాక్డౌన్ లో పిల్లలు అల్లరి చేయడం మానేశారంట, ఎందుకు? అసలు పిల్లలు ఏం చేస్తున్నారు, సండే స్కూల్ లెసన్స్ కావాలంటున్నారంట, స్కూల్లో లెసన్స్ వద్దు మాకు, బైబిల్ లెసన్స్ కావాలన్నారు. బైబిల్ లెసన్స్ ఏంటి, ఎవరు చెప్తున్నారు, ఇదంతా అసలు ఎవరు నడిపిస్తున్నారు? తల్లిదండ్రులను అదే ఏంటి చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సెల్ ఫోన్ లాంచ్ చేసుకుని వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, ఏంటి చూస్తారని చూసేసరికి లివింగ్ వాటర్స్ సండే స్కూల్ మీద సండే స్కూల్ చిల్డ్రన్ క్లబ్ లో వాళ్ళు ఉన్నారు. నిజంగా చాలా అసలు నాకు ఆశ్చర్యం ఇస్తుంది. ఆ జూమ్ యాప్ లో డౌన్లోడ్ చేసుకుని అందరూ వాళ్ళు చూస్తున్నారు. చాలా 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 దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి ఆ యొక్క ఆ క్లబ్ లో వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటో అని మాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది సార్. అందువల్ల పిల్లలందరూ లోపలే ఉన్నారు కానీ తలుపులు వేసుకుని బయటకు అసలు ఎవరు రావడం లేదు. ఓకే, ఇంకా అక్కడ సండే స్కూల్ ఏదో జరుగుతుందంట, అక్కడ హోంవర్క్స్ ఇస్తున్నానంట. అసలు హోంవర్క్స్ ఏంటని వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల్ని తాతయ్యని వాళ్ళు హోంవర్క్ చేయమని మారం చేస్తున్నారంట. హోంవర్క్స్ అంత కష్టమైన హోంవర్క్స్ ఇస్తున్నారా? అసలు హోంవర్క్స్ ఏంటి, వాళ్ళ రిటర్న్ వర్క్ డ్రాయింగ్ అసలు ఏంటది హోంవర్క్? అది కాదు సార్, అది రిటర్న్ వర్క్ లేదా డ్రాయింగ్ వర్క్ అని కాదు. కానీ మరి వాళ్ళ ఇంటి వద్ద ఉండి బైబిల్ లెసన్స్ చాలా నేర్చుకుంటాం జరుగుతుంది. దానికి సంబంధించినట్లుగా కొన్ని కొన్ని మెమరీ వర్స్ వేయమని చెప్తున్నాము. వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్ది వాళ్ళని డ్రా చేయమని చెప్తున్నాము. అదే అలా కాకుండా వాళ్ళు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొకుండా ఉంటే వాళ్ళ ఇష్టానుసారంగా టీవీలో కానీ సెల్ ఫోన్ లో కానీ వాళ్ళ ఇష్టమైనవన్నీ చూస్తూ కార్టూన్ చూస్తూ సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తా ఉన్నారు. మరి అలా కాకుండా ఈ ప్రోగ్రామ్ లో వాళ్ళు అటెండ్ అవడం వల్ల కొంత సమయాన్ని దేవుని సన్నిధిలో వెచ్చించడం జరిగింది. ఈ విషయాన్ని బట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. కొంతమంది మాత్రం అయ్యో మా టైం వేస్ట్ అవుతుంది అనుకుంటున్నారు, మరి చదువుకోకుండా కూడా దీంట్లోకే ఉంటున్నారని అనుకుంటున్నారు. కానీ వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కూడా వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తున్నారు, పిల్లలకి సపోర్ట్ చేస్తున్నారు. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. మరి పిల్లలు వాళ్ళ సెక్యులర్ లెసన్స్ కూడా తీసుకోవాలి కదా, ఓన్లీ బైబిల్ లెసన్స్ తీసుకుంటున్నారంట, మరి దీని గురించి ఏమంటారు? సెక్యులర్ లెసన్స్ కూడా వాళ్ళు వింటూ ఉన్నారు. కొంతమందికి టైం సెట్ అవ్వక వాళ్ళు చూడలేకపోతున్నారు. అయినప్పటికీ వాటికంటే ఈ హాలిడేస్ లో దేవునికి సంబంధించిన ఈ లెసన్స్ వినడం వల్ల
మనకి ఎక్కువ బ్లెస్సింగ్స్ వస్తాయి కదా అని వాళ్ళ పేరెంట్స్ ఎక్కువగా ఈ ప్రోగ్రామ్ కి ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళ స్టడీస్ కూడా వాళ్ళు నిధులు పెట్టట్లేదు. రోజులో కేవలం ఒక 1.5 hours, 2 hours మాత్రమే దీన్ని స్పెండ్ చేస్తున్నారు. మిగిలిన అంత సమయాన్ని వాళ్ళ స్టడీస్ కోసం వాళ్ళు వేచిస్తున్నారు. ఓకే, ఇంకా మరి అక్కడ పిల్లలు ఇంటర్నెట్ అంతా దీనికే వాడేస్తున్నారా, లేకపోతే ఇంకా వాళ్ళ సెక్యులర్ వాటిని వాడుతున్నారా, డేటా అంతా వేస్ట్ చేస్తున్నారా, అసలు ఏం చేస్తున్నారు? వాళ్ళకి వస్తే ఇంటర్నెట్ యూట్యూబ్ చూస్తూ ఉంటున్నారా, వాళ్ళ ఇంట్లో ఖాళీగా ఉంది ఏం చేస్తున్నారు? అంటే వాళ్ళ డేటా అంతా యూజ్ చేయడం కాదు కానీ వాళ్ళు చాలా చాలా వాళ్ళకి వైఫై ఉంది, కొంతమంది కొంతమంది డబ్బులు వేసుకొని దాంట్లో పెట్టుకొని వాళ్ళు ఎక్కువగా ఏ ప్రోగ్రామ్, అంత ముందు యూట్యూబ్ చూస్తూ ఏవేవో చూస్తూ ఉండేవాళ్ళు, కానీ వాళ్ళకున్న డేటా అంతా కూడా ఈ ప్రోగ్రామ్ చూడడానికే వెచ్చిస్తున్నారు. ఎప్పుడు కూడా వాళ్ళు ఛార్జింగ్ లో పెట్టుకుంటున్నారు, వాళ్ళు టైం వేస్ట్ చేయట్లేదు. నిజంగా చాలా వాళ్ళు ఎవరిదైతే వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మాకు ఏ కాల్స్ కూడా రావట్లేదు, వచ్చిన మేము కనెక్ట్ చేసుకోవట్లేదు. వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ చూడడానికే మా పిల్లలకి ఫోన్లు ఇచ్చేస్తున్నామని చెప్తున్నారు. ఓకే, వెరీ గుడ్. మరి దీని ద్వారా మరి నేను అనుకుంటుంది ఏమంటే, మరి పిల్లలందరూ కూడా మంచిగా చాలా స్పిరిచువల్ గా బాగా ఎదుగుతున్నారు. సో మరి పిల్లలందరూ కూడా మంచిగా వాళ్ళు డేటాను అంతగా మంచిగా సేవ్ చేసుకొని పవర్ ఎక్కువ బ్యాటరీ యూసేజ్ అవ్వకుండా పవర్ సేవింగ్ మోడ్ ఆన్ చేసుకుని మంచిగా వాడాలని ఆశిస్తున్నాను. నేను కూడా నాకు చాలా నచ్చింది ఇది ఈ ప్రాసెస్ అంతా కూడా. మరి పిల్లలు వాళ్ళ సెక్యులర్ కూడా, మరి సెక్యులర్ స్కూల్స్ కూడా మంచిగా వాళ్ళు చెప్తున్న లెసన్స్ అవి వాళ్ళు కూడా హోంవర్క్స్ ఇస్తున్నారంట. మరి అవి కూడా వాళ్ళు మంచిగా చేస్తూ వాటిని కూడా చేస్తూ ఇవి కూడా చేయాలి. అది మానేసి ఇవి చేయడం అనేది మాత్రం చాలా తప్పది. మరి నేను అంతమాత్రమైన మరి ఖండిస్తాను. మరి ఓకే, మరి ఇంకా మరి నిర్మలా గారు మరి అక్కడ ఇన్స్పెక్షన్స్ ఏవో జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు మా సీట్ లో ఒకసారి చూడండి, వాళ్ళందరూ కూడా అసలు ఎవరు పిల్లలు లేరు. అసలు బయట ఒకసారి చూసినట్లయితే మనం మేము వీధి అన్ని చోట్ల మేము వెళ్ళాము కానీ ఎవరు అక్కడ కనిపించట్లేదు, ఎక్కడ పిల్లలు లేరు. అసలు అందరూ ఇళ్లలో నుండి వాళ్ళు వర్క్ వాళ్ళు చేసుకున్నారు, చక్కగా చదువుకుంటున్నారు. అయితే ఇప్పుడు మేము తాడేపల్లిగూడలో రత్నరాజు గారి ఇంటికి మేము వెళ్తా ఉన్నాము. రత్నరాజు గారు ఒకసారి మీరు చెప్తారా, మాతో మాట్లాడతారా, మీరు ఏమనుకుంటున్నారు? మీరు రత్నరాజు గారు నత్నరాజు గారు మీ పిల్లలు ఎలా ఫీల్ అవుతున్నారు? మరి మీరు ఒక పేరెంట్ గా మీ పిల్లలు టైం వేస్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారా, లేకపోతే దేవుని సమయం దేవుని సన్నిధిలో సమయాన్ని వెచ్చిస్తున్నారు, కొత్త విషయాలు నేర్చుకుంటారు అనుకుంటున్నారా? మీరు చాలా విషయాలు మాకేమైనా చెప్పగలరా? చెప్తా. ఈ ప్రోగ్రామ్ మరి మన పాస్టర్ గారు శాలేమరాజు గారికి దేవుని చేయబడి పిలిపివ్వబడి చక్కగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. చాలా మంది చూస్తున్నారు. నేను పంపిన వాళ్ళు ఇంచుమించు మన దొరైరాజు గారి మనవలు, మా మనవరాళ్ళు సన్వి నిస్వీలు, ఇంకా హైదరాబాద్ లో అందరూ చూస్తున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం మేము బీబీఎస్ మిస్ అయిపోయాము పిల్లలకు అనుకున్నాం, కానీ దేవుని కృప వలన మీ కార్యక్రమం చిల్డ్రన్స్ క్లబ్ ఏర్పాటు చేయబడి చక్కగా అందరూ కూడా ఆనందిస్తున్నారు. ఎక్కువగా మరి ఈ టీవీలు వీటికి అతుక్కుపోకుండా ఈ హోంవర్క్స్ చేయటం, ఇంచుమించు ఇక్కడ 2 hours హోంవర్క్స్, దాంతో పాటలు నేర్చుకుంటూ చక్కగా బిడ్డల్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మినిస్ట్రీని ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్ అంతా చక్కగా కొనసాగించవలసిందిగా కోరుకుంటున్నాము. ముఖ్యంగా శాలేమరాజు గారిని, జోయల్ని, అలాగే బన్నీ, ఇంకా నిర్మల, శ్యామల, ఇంకా రిసోర్స్ పర్సన్లు, కొత్తగా ఇద్దరు బీడి హైదరాబాద్ వచ్చారు, వీళ్ళందరినీ దేవుడు దీవించాలని కోరుకుంటూ ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందాలని ఇంచుమించు ఈ మీటింగ్, ఈ దీంట్లో జూమ్ లో 100 వరకు సరిపోతారు అనుకుంటా. వీళ్ళందరినీ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ నా బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాను. ఇది చాలా మేలుకరంగా ఉంది పిల్లలకి. ఓకే, థ్యాంక్ యూ రత్నరాజు గారు, చాలా సంతోషం. మరి గూడెంలో ఉండి మీరు ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. ఇలాగే మన పిల్లలందరూ చూస్తున్నారు కానీ ఇంకా కొత్త కొత్త ఫ్రెండ్స్ కూడా రావాలని మేము ఆశపడుతున్నాం. మీరు కూడా అందరికి తెలియపరుస్తాం అనుకుంటున్నాము. మరి ఇది ఇలా కంటిన్యూ చేయడం వల్ల పిల్లలు స్టడీస్ ఏమైనా దెబ్బతింటాయేమో అనుకుంటున్నాం, దానికి మీరేమంటారు? ఓకే సరే, మరి మన విలేజ్ మరి కొంతమంది పిల్లలు అనుకుంటున్నారు. హలో హలో, మరి కొంతమంది దీని వల్ల మన స్టడీస్ దెబ్బతింటే మా కెరీర్ పోతుంది, మేము ఏం చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. మరి ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది అంటారు, అది డ్రాప్ అయిపోతే బాగుంటుంది? కంటిన్యూ చేయాలి అంటే కొన్ని క్లాసులకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళ కంపల్షన్. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఇంట్లో, ఇప్పుడు పుట్టి నిస్సి అని, నిస్సి వాళ్ళ అన్నయ్యకి ఉంది, ఈ అమ్మాయికి అవకాశం ఉంది,
అలాగా కంటిన్యూ చేస్తే కొంతమంది వాళ్ళు వెళ్ళి వాళ్ళ బ్రదర్ కానీ సిస్టర్ కానీ చెప్తాక అవకాశం ఉంది కనుక ఒకళ్ళన్నా ఇదవుతున్నారు వాళ్ళు వాళ్ళ బ్రదర్ కి చెప్తాక అవకాశం ఉంది. ఇద్దరిని ఎట్ ఏ టైమ్ క్లాసుల్లో పెట్టట్లేదు కాబట్టి కంపల్సరీ కనీసం ఒకళ్ళన్నా అటెండ్ అవుతాక అవకాశం ఉంటుంది కాబట్టి కంటిన్యూ చేయాలని మిమ్మల్ని కోరుతున్నాం. పిల్లలు మీరు అందరూ చూస్తూనే ఉండండి, మరి ఈ ప్రోగ్రామ్ మిస్ అవ్వద్దు. మనం దేవునికి సంబంధించిన ఈ విషయాలు నేర్చుకోవాలి, లోక సంబంధమైన విషయాలు కూడా నేర్చుకొని బాగా చదువుకొని ఉన్నత విద్యలో మనం ఉంటూ దేవుని కొరకు మనం పనిచేయాలి కాబట్టి మనకి ఇచ్చిన ఈ సమయంలో ఈ 2 గంటలు మాత్రమే కదా, కాబట్టి మనం దేవుని దగ్గర గడిపి అనేకమైన కొత్త విషయాలు మనం నేర్చుకున్నాం పిల్లలు. సరేనా పిల్లలు? ఓకే, మరి ఇక్కడ కరోనా గురించి చాలా మంది ఎవరు బయటకు రాకుండా వాళ్ళు ఇంట్లో ఉంటే దాని కొరకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనం ఇప్పుడు విందాం పిల్లలు. ఓకే, మరి ఇక్కడ చూస్తున్నా మరి మీరందరికీ మరి మరొకసారి నా వందనాలు. మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి కరోనా గురించి తెలిసిన వారే. మరి ఇప్పుడు మన రాష్ట్రంలో కేసులు మరి చాలా పెరిగిపోతున్నాయి. మరి దాంట్లో మన సంఖ్య చూస్తే 1177 కి చేరిపోయింది. మరి చాలా 1000 దాటిపోయింది మరి కేసులు. దాన్ని బట్టి మనం చాలా ప్రార్థన చేయాలి, మనం చాలా ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి, మనం చాలా స్ట్రిక్ట్ గా పాటించాలి. మరి బయటకు వెళ్లకుండా మరి మన చేతులు ఎప్పుడు హ్యాండ్ వాష్ చేసుకుంటూ మాస్క్ వాడుతూ మనం చాలా హైజీన్ గా మనం ఉండాలన్నమాట. మన ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి మనం మంచి పోషకాలు ఫ్రూట్స్ కానీ అవన్నీ మనం తీసుకోవాలి. ఇప్పుడు ఇంట్లోనే ఉంటాం కాబట్టి మన హైజీన్ గా మన హోమ్ అంతా చాలా నీట్ గా మన సరౌండింగ్స్ అన్ని కూడా మంచిగా ఉంచుకొని మనం మంచిగా ఉండాలని మనం కోరుచున్నా. ఇంకా మరి మరి ఇందాక మరి రత్నరాజు గారు చెప్పినట్టుగా మరి వాళ్ళ కిడ్స్ మరి ఇద్దరు కూడా మరి ఒకళ్ళు స్టడీ చేస్తున్నారు, ఒకళ్ళు ఇంకా మరి బైబిల్ లెసన్స్ వింటున్నారంట. మరి చాలా మంచిది. ఇంకా మరి ఇంకా చాలా మంది ఉన్నారు అలాగా మరి వాళ్ళు పాజిటివ్ మరి ఒపీనియన్ చెప్పిన దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. పిల్లలందరూ కూడా మరి లాక్డౌన్ లో ఏమైపోయారు, చాలా నిశ్శబ్దంగా ఉన్నారు అనుకున్నా వాళ్ళందరూ కూడా ఈ బైబిల్ లెసన్స్ లో ఉన్నారు అని నాకు ఇప్పుడు తెలిసింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. అండ్ ఈ ఇన్స్పెక్షన్స్ అవి కూడా చాలా బాగున్నాయి. మరి మరి ఇంకా ఇన్స్పెక్షన్స్ అవి మంచిగా జరుగుతున్నాయి. మరి పిల్లలందరూ కూడా మరి చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారని విన్నాను. మరి ఇంకా మరి ఒక షాకింగ్ న్యూస్, ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే మరో కొద్ది రోజుల్లో లేదు రేపే మరి రేపు కానీ ఎల్లుండి కానీ మీకోసం కౌన్ భరేగా కరోడు పద్ధతి టైప్ లో కౌన్ భరేగా కరోనా పద్ధతి ఓకే మీకోసం జరగబోతుంది. ఓకేనా, ఓవర్ టు మా ప్రతినిధి గారు నిర్మల గారు మీకు దాని గురించి చెప్పబోతున్నారు. ఓవర్ టు నిర్మల. ఓకే, మరి చాలా సంతోషం. మరి మాకు మొన్ననే ఫోన్ వచ్చింది కౌన్ భరే కరోడు పద్ధతి అని, ద్వారా ఇంత మంది కూడా ఈ బైబిల్ లెసన్స్ వాళ్ళు నేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళని ఈ క్విజ్ లో ఇన్వాల్వ్ చేస్తే చాలా బాగుంటుందని మేము అనుకున్నాము. కాబట్టి ఈ రోజు సెలక్షన్స్ కూడా జరుగుతాయి. ఆ సెలక్షన్స్ లో మరి 8th, 9th, 10th క్లాస్ చదివే వాళ్ళని సెలెక్ట్ చేసుకోబోతున్నాం. కాబట్టి మీరందరూ సిద్ధంగా ఉన్న పిల్లలు, మరి రేపటి దినమే అది జరగబోతుంది కాబట్టి దానికి మీరందరూ చక్కగా సిద్ధపడండి, బాగా చదవండి. ప్రార్థన పూర్వకంగా ఆ కార్యక్రమంలో మనం అందరం పాల్గొందాం. దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. ఓకే, మరి చూస్తున్నా కదా పిల్లలు, మరి పిల్లలందరూ మరి చాలా అలర్ట్ గా ఉండాలి. నేను చూస్తున్నా మరి మరి రేపే మరి మీకోసం ఈ కౌన్ భరేగా కరోడు పత్తి ఉండబోతుంది. మరి మీకు ఆ షో తెలుసు అది ఎంత హిట్ అయిందో, దాంట్లో ఎన్ని రకాలైన క్వశ్చన్స్ అడిగారు. ఇప్పుడు మీకు కూడా అలాంటి క్వశ్చన్స్ అడగబోతున్నారు. చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి క్వశ్చన్స్ అన్ని. మీరందరూ చాలా అలర్ట్ గా స్టడీగా ఉండి మరి మీరు ఆన్సర్స్ అన్ని చెప్తారని అనుకుంటున్నాను. మరి రెడీగా ఉండండి పిల్లలు. మీకోసం మరి ఎవరు మరి మిమ్మల్ని క్వశ్చన్స్ అడగడానికి రాబోతున్నారో నాకైతే ఇంకా మరి తెలీదు. వాళ్ళు మిమ్మల్ని అడిగే ప్రతి క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చెప్తారని అనుకుంటున్నాను. మీ రెడీ పిల్లలు? మరి ఇంతటితో ఈ వార్తా సమావేశాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఓవర్ టు బ్లెస్ యూ అక్క. బాబోయ్ పిల్లలు, చూసా మరి రేపు ఏముందంట కౌన్ భరేగా కరోనా పతి. అసలుకి ఈ కరోనా అంటే మీరు లెసన్స్ అన్ని ఇందుకైనా మంచిది. ఎక్కడెక్కడో పడేసి ఉండుంటారేమో, ఎత్తుక్కోండి జాగ్రత్తగా, అన్ని ఒక దగ్గర పెట్టుకొని అన్ని రివైజ్ చేసుకోండి పిల్లలు. అర్థమవుతుందా? బావో ఎందుకైనా మంచిది, అన్ని చక్కగా మెమరీ వర్సులు అన్ని ఒక దగ్గర రాసుకొని నైట్ అంతా చక్కగా ఒకసారి రివైజ్ చేసుకోండి లెసన్స్ అన్ని. ఓకేనా? సరే, ఇప్పుడు మన మధ్యలో నోవా గారు పెద్ద
ఎంతో ఊడగట్టారు కదా ఆ నోవాహ్ గారు. ఆ నోవాహ్ గారు వచ్చారు, మరి చూద్దామా ఆయన ఒకసారి ఏం చెప్తారు. నోవాహ్ గారు మనకి, ఆయన చాలా పెద్ద నోవాహ్ గారు, మన ఇక్కడ గుడ్డి నోవాహ్ అయిపోయారు. చెప్పండి నోవాహ్ గారు. ఆ ఒక నిమిషం అన్మ్యూట్ చేస్తాను. వాళ్ళే క్యూట్ గా ఉన్నారు మా నోవాహ్ గారు ఈరోజు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం నవాహ్ గారు, మేము చూసినప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. మీ ద్వారా మేము చాలా చాలా క్రొత్త మరి నవాహ్ గారు, మరి తాతగారు మీ పేరేంటో మాకు చెప్పగలరా? తాతగారు మీ పేరేంటో మాకు చెప్పండి. గట్టిగా మాకు వినపడట్లేదు తాతగారు. నవాహ్, చాలా బాగుంది నవాహ్ గారు. మరి ఎందుకు వచ్చారు ఇక్కడికి మీరు? మీరు ఏం చేశారు అసలు ఇక్కడ? ఆ ఓడ కట్టడానికి కారణం ఏంటి తాతగారు? తాతగారు ఓడ కట్టడానికి కారణం ఏంటి? ఎందుకు కట్టారు? ఏసై కట్టమంటే కట్టారు. నిజంగా చాలా బాగుంది. ఏసై చెప్తే మరి మీరే ఉన్నారా, ఇంకా ఎవరైనా ఉన్నారా కట్టినప్పుడు? ఎవరెవరు మీకు సహాయం చేశారు ఓడ కట్టడానికి? బ్లెస్సి వినిపిస్తుందా? బ్లెస్సి గోడ కట్టడానికి ఎవరెవరు సహాయం చేశారు? తాతగారు మీ వాళ్ళందరూ ఎంత మంది ఓడ ఎక్కారు? మీ వాళ్ళందరూ అందరూ ఎక్కేశారా? ఎవరైనా ఉండిపోయారు? మీ కొడుకులు ఏమన్నా కోడళ్ళు గానీ ఉండిపోయారా? అందరూ ఓడ ఎక్కేశారా? అందరు ఎక్కారు నిజంగా. అయితే మీ అంత పెద్ద ఓడలో మీ 8 మంది, మీ కుటుంబం, మీరు, మీ భార్య, మీ కొడుకులు, కోడళ్ళు, మొత్తం 8 మంది మాత్రమే ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా ఓడలో? పక్షులు ఉన్నాయా? జంతువులు అవన్నీ మీరు చెప్పగానే వచ్చేసినాయి అందులోకి. మరి వాటి అన్నిటికీ ఆహారం సరిపోయిందా? ఐసా ఇచ్చారా? మరి ఓడలో నుంచి ఎన్ని రోజులకి బయటకు వచ్చారు మీరు? సంవత్సరం 10 రోజులకు బయటకు వచ్చారు కదా. ఓడ ఎక్కడ ఆగిపోయింది మాకు చెప్పండి. మరి ఓడ ఎక్కడ ఆగిపోయింది చెప్పండి మాకు. పెద్ద కొండ దగ్గర ఆగిపోయిందా? ఓకే, కొండ పేరు చెప్పగలరా? పేరు ఏంటి కొండ పేరు? అరారాతు. వేరే ఇక్కడ చెప్పలు కొడదాం. ఆ కొండ మీద మరి ఈ యొక్క ఓడ ఆగిపోయింది కదా. ఓడ ఆగిపోయిన తర్వాత, నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత మొట్టమొదటిగా మీరేం చేశారు తాతగారు? నోవాహ్ తాతగారు ఏం చేశారు? కాకిని పంపించారా? కాకి మరి వచ్చి తిరిగి నల్ల పావురం వచ్చి ఏం తీసుకొచ్చింది మీకు? ఓకే, ఆకు చూడగానే ఎండిపోయిందని అందరు బయటకు వచ్చిన తర్వాత మీరు మొట్టమొదటిగా ఏం చేశారు? భూమి మీదకి మీరు రాగానే ఏం చేశారు తాతయ్య గారు? వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి. ఓకే, మరి చూసారా ఈ తాతగారి వల్ల మనకి ఏం అర్థమైందంటే, కుటుంబం అంతా కూడా దేవునికి ప్రార్థన చేసి దేవునికి వందనాలు చెప్పారు పిల్లలు. ప్రతి విషయంలో మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాలి కదా. ఈ తాతగారి లెసన్, ఈ తాతగారి ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాము? అన్ని కష్టాల్లో దేవుడు మనకు తోడుగా ఉన్నాడని చెప్పి వాళ్ళు ప్రార్థన చేసుకుని దేవునికి థ్యాంక్స్ చెప్పారు కదా. చాలా సంతోషం తాతగారు. మా కొరకు మీరు అందరూ ఎప్పుడు ప్రార్థన చేస్తాం, మా కొరకు మీరు ప్రార్థన చేయండి తాతగారు ఇప్పుడే. తాతగారు ప్రార్థన చేయండి. తాతగారు పిల్లలందరికీ
ఓకే తాత గారు చాలా బాగా మీరు ప్రార్థన చేశారు నిజంగా చాలా చాలా సంతోషం తాత గారు ఓకే చిక్కన్ ఎంజాయ్ గాడ్ బ్లెస్ యు తాతయ్య గారు మీరు మీరు మీ ఆడతో సహా వచ్చేసారే మీ చేతిలో కర్ర కూడా చాలా బాగుంది తాత గారు మీరు గడ్డం గీసేస్తారా మీ గడ్డం ఏం చేశారు మీ గడ్డం ఏం చేశారు గీసేస్తారా గడ్డం తీసుకురా మీరు ఓకే తాత గారు చాలా చాలా సంతోషం మిమ్మల్ని కలవడం మాకు చాలా బాగుంది ఓకే బ్లెస్ అక్క మరి రేపు ఎవరు వస్తారు బ్లెస్ అక్క బాయ్ చిత్తాలి బాయ్ నవాహ్ గారు బాయ్ బాయ్ ప్రైస్ కలర్ నెక్స్ట్ రేపు జయన్ జయన్ క్లారిటీగా వినపడలేదు ఒకసారి మళ్ళీ చెప్పు వినిపిస్తున్నానా సుమయోను తమ్ముడు ప్రైస్ తమ్ముడు ప్రైస్ రేపు జయంత్ మరి సుమయోన్ లాగా మరి క్యారెక్టర్ తన ఫ్యాన్సీ డ్రెస్ వేసుకుని రావాలి ఆ సుమయోన్ లెసన్ విన్నాడు కాబట్టి ఆ లెసన్ లో నుంచి కొన్ని విషయాలు తను నేర్చుకుని వస్తే రేపు శ్యామక్క తన ప్రశ్నలు అడుగుతారు తను చక్కగా జవాబు చెప్పడానికి మీరు సిద్ధపడతండి చక్కగా మేకప్ ఫ్యాన్సీ డ్రెస్ తయారు తీసుకుండండి తను చూడగానే సుమయోన్ గారు ఇక్కడికి వచ్చేసారు అనిపించేలాగా మీరు తయారు చేసి తీసుకోండి తమ్ముడు ప్రార్థన చేస్తారు కదండి నాదా సత్య స్వరూపి ఇంత కాలానికి ప్రభువు చూడగలిగాను అంటాడు ఎదురు చూస్తుంటాడు యేసు ప్రభు కోసం జ్ఞాపకం కదండి ఎనిమిదో రోజున తీసుకెళ్తారు మేరీ జోసెఫ్ ప్రభుని 8వ రోజున తీసుకెళ్తారు తీసుకెళ్ళి సుమయోన్ చేతిలో పెడతారు అప్పుడు సుమయోను ప్రార్థన చేస్తాడు ఏమండి గడ్డం పెట్టుకున్నాడు తమ్ముడు సిద్ధపరిచి తీసుకురండి ఒకసారి నవాహ్ తాత గారు చాలా బాగున్నారు తాత గారు ఎందుకని ఇందాక మీరు గడ్డం తీసేశారు నవాహ్ గారు వా వండర్ఫుల్ చప్పటి పట్టిన అందరు కూడా 100% మార్క్స్ చేసేద్దాం జాయ్కి ఫ్యాన్సీ డ్రెస్ లో 100% 100 ఓకే వెరీ గుడ్ నవాహ్ గారు గాడ్ బ్లెస్ యు బై 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 బ్లెస్ యు ఓకే పిల్లలు లెసన్ నేర్చుకున్నామా మరి చాలా సేపు అయిపోయింది కదా మనం విషయాలు నేర్చుకున్నాం చాలా మందిని చూసాము ఓకే మనం లెసన్ లోకి వెళ్ళిపోదాము లెసన్ నేర్చుకున్నాక మళ్ళీ అప్పుడు మనం టైం ఉంటే అప్పుడు మనం మెమరీ వర్స్ చెప్పించుకోవడం కానీ మిగిలిన పనులు ఏమైనా ఉంటే అప్పుడు చేద్దాం ఓకేనా ఓకే పిల్లలు ప్రైజ్ లాడ్ పిల్లలు అన్న ప్రైజ్ లాడ్ అన్న ప్రైజ్ ఓకే పిల్లలు Are you ready? Oh, yes, yes, Jesus! Okay, చాలా ఖుషి ఖుషిగా జరిగింది ఇంతసేపు ఏసై మన మధ్యలో ఉన్నారు మనతోనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏసై మనకి ఇంకా ఏ విషయాలు చెప్పబోతున్నారో చూద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి కృపగల రాజా ఏసయ్య మీకు వందనాలు ప్రభా నీ కృపలో తండ్రి బిడ్డలు అనేక రీతుల్లో అనేక విషయాలు నేర్చుకున్నారు నాయన వాళ్ళకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు మా అందరినీ ప్రేమించి ఈ రీతిలో వాడుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా మరి చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి వాళ్ళ కుటుంబాలను కూడా మీరు దీవించండి కరోనా వైరస్ వందనాలు అలాగే ఈ సమయంలో తండ్రి మరి బిడ్డలు ఒక వాక్యాన్ని నేర్చుకోబోతూ ఉంటుండగా ఒక లెసన్ వాళ్ళు హృదయాల్లో భద్రం చేసుకోవలసి ఉంటుండగా ప్రభు వాళ్ళలో నైనా మరి వాళ్ళ క్రమశిక్షణతో కూర్చొని అన్ని విషయాలు గ్రహించడానికి కూడా మీరే సహాయం చేయండి చెప్పబోతున్న నన్ను మరుగుపరిచే నా స్థానంలో మీరుండి బిడ్డలతో మీరే మాట్లాడమని అడుగుచ్చు యేసు నామములో ప్రతిమలాడి వేడుకొని చున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ చెప్పారా పిల్లలందరూ ఓకే అందరూ చెప్పాలి ఆమేన్ అని ఓకే ఈ రోజు మనం థ్యాంక్స్ అనే మాట ఎప్పుడు ఉపయోగించాలి థ్యాంక్స్ అనే మాట ఎన్నిసార్లు మనం చెప్తున్నాం ఏ వేట్లకి చెప్పట్లేదు కృతజ్ఞత కదా కృతజ్ఞత కలిగి ఉండాలి మనం ఎలా కృతజ్ఞత కలిగి ఉండాలి ఎలా ఉండట్లేదు అనేది మనం సమయాన్ని బట్టి కొంచెం నేర్చుకుంటాం ఓకే
మనం అన్ని కూడా మన కేసయ్య నేర్పిస్తా ఉంటారు, మనం ఎలా బిహేవ్ చేయాలి, డిసిప్లిన్ ఎలా నేర్చుకోవాలి, అన్ని విషయాల్లో కూడా మనకి బైబిల్ ఒక్కటే ఆధారం కదా. అలాగే ఈ రోజు కూడా మన బైబిల్లో నుంచే మనం థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి, ఏ విషయాలకి చెప్పాలి, అసలు మర్చిపోతే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఒకసారి ధ్యానిద్దాం. అయితే బైబిల్ గ్రంథంలో నుంచే మనం కృత నిబంధనలో నుంచి చూస్తే లూకాసు వార్తలో 17వ అధ్యాయంలో 11వ వచనం నుంచి 19వ వచనం వరకు కొన్ని వచనాలు ఉన్నాయి. అయితే అంతా చదవను గాని జస్ట్ నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఇక్కడ యేసు ఏం చెప్తున్నారంటే, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను అని వానితో చెప్పెను అనే మాట అంటున్నాడు. నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను అని. యేసయ్య ఈ మాట ఎవరితో ఎప్పుడు ఎక్కడ చెప్పారు అనేది మనం చూద్దాం. లూకాస్ వార్త 17వ అధ్యాయంలో 11వ వచనం నుంచి 19వ వచనం వరకు ఈ ఇప్పుడు నేను చెప్పబోయేది వ్రాసి ఉందన్నమాట. అయితే దీనిలో మనం చూస్తే ధ్యానిస్తే యేసయ్య ఒక రోజు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు. బైబిల్లో మనం చూస్తే కనుక ఆయన యెరూషలేముకు వెళ్తూ ఉన్నారు. మధ్యలో గలిలయ సమరయ ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ నేను వైజాగ్ రావాలనుకోండి, మధ్యలో నాకు భీమవరంలో ఉన్నాను నేను, మధ్యలో రాజమండ్రి, కాకినాడ, అనపర్తి, అనకాపల్లి ఈ ఊర్లన్నీ ఉన్నాయి కదా. అలాగే ఏసీ కూడా ఎప్పుడు ఒక చోట నుంచి ఒక చోటకు వెళ్తూ ఉన్నప్పుడు ఆ గ్రామాల్లో నుంచి వచ్చే ప్రజలు, ఆ ఊర్లో నుండి వచ్చే ప్రజలు చాలా మంది ఏసీ వస్తున్నారంటే చాలు విని పరిగెత్తుకొని వచ్చి వాళ్ళకున్న అస్వస్థతలు అవన్నీ కూడా చెప్తా ఉండేవారు అన్నమాట. అప్పుడు ఏసీ వాళ్ళకి చాలా బ్లెస్ చేసేవారు. వాళ్ళకు ఉన్నటువంటి డిసీజ్ అంతా కూడా పోతా ఉండేది, వాళ్ళకి హీలింగ్ వచ్చేది. వాళ్ళకి అనేక రీతిలో ఏసయ్య ఓదార్స్తూ ఉండేవారు, ధైర్యపరుస్తూ ఉండేవారు, స్వస్థతలు ఇస్తూ ఉండేవారు, ఆరోగ్యాన్ని ఇస్తూ ఉండేవారు. అయితే ఇలా ఉన్న ఏసయ్య అప్పుడు ఎలా చేశారు, ఇప్పుడు కూడా మన జీవితంలో అన్ని కూడా చేస్తా ఉన్నారు. అయితే అప్పుడు జరిగిన ఒక విషయాన్ని మనం చూద్దాం. ఏసయ్య ఎంత గొప్పవాడో, ఎంత అద్భుతకరుడో, ఎంత ఆశ్చర్యకరుడో మనం చూద్దాం. అయితే ఏసయ్య ఇలా ఒక గ్రామం నుంచి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఒకరోజు అలా వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే చాలా మంది అలా ఒక చోట నుంచి వింటూ ఉన్నారంటది, వెళ్తున్నారు ఏసయ్య అనుకుంటా, అటు అలా వెళ్తున్నారు అని చెప్పేసి కొంచెం దూరంలో ఉండే ప్రజలు లేక కొంతమంది ఒక గుంపుగా ఎదురుగా వచ్చేసారంట ఏసయ్యకి. ఎదురుగంటే కొంచెం దూరంలోనే ఉన్నారు, కేకలు వేస్తే వినిపించే అంత దూరంలో ఉన్నారు. వాళ్ళు ఎందుకంత దూరంలో ఉన్నారు, వాళ్ళు ఎందుకంత 10 మంది కలిసి వచ్చారు ఇక్కడ అంటే, ఆ 10 మంది ఏంటి అసలు అనేది మనం చూద్దాం. అయితే ఏసయ్య అలా వెళ్తూ ఉన్నప్పుడు గ్రామాలు వెంబడి వెళ్తూ ఉన్నారు. మెయిన్ రోడ్లో కాదు, ఇక్కడ గ్రామంలో నుంచి వెళ్తూ ఉన్నారు. అయితే గ్రామంలో ఒక 10 మంది చాలా దూర ప్రాంతంలో ఉండవలసిన పరిస్థితి అంట. ఆ 10 మంది పరిస్థితి ఏంటి అని అంటే వాళ్ళకి కుష్ఠరోగం ఉందన్నమాట. అయితే కుష్ఠరోగం ఉన్నప్పుడు వాళ్ళు జనాల్లో, ఇప్పుడు కూడా జనాల్లో తిరగరు కదా, వాళ్ళు కొంచెం పక్కగానే ఉంటూ ఉంటారు. ఇది వరకు కాలంలో అయితే అసలు చాలా భయంకరంగా అది పెద్ద జబ్బు అని చెప్పి దాన్ని వాళ్ళకి వచ్చిన ఎవరికైనా కుష్ఠరోగం వస్తే వాళ్ళు చాలా దూరంగా ఉంచేవారు అన్నమాట. అలాగే ఈ కాలంలో కూడా చాలా దూరంగా ఊరు వెలపట వాళ్ళని ఉంచేవారు. వాళ్ళు అక్కడ ఎక్కడో దూరంగా ఉండేవారు అన్నమాట. వాళ్ళు ప్రజల్లో కలవాలి అని అంటే చాలా పెద్ద కష్టం వాళ్ళకి. ఆ కష్టంతో వాళ్ళకి చాలా అన్ని రకాల బాధ ఉండేది, నిరాశ ఉండేది, వేదన ఉండేది. అయ్యో మనం అందరిలో కలవలేకపోతున్నాం, అందరితో తిరగలేకపోతున్నాం, ఏంటి మనకి జబ్బు వచ్చింది అని చెప్పి చాలా బాధపడుతూ గడిపేవారంట వాళ్ళు దూరానికి, గ్రామానికి చాలా దూరంగా. అయితే ఆ సమయంలో ఏసయ్య అటుగా వెళ్ళటం చూశారు, ఒక 10 మంది కుష్ఠరోగులు వాళ్ళందరూ ఒకే చోట ఉన్నారంట, చాలా బాధపడుతూ ఉన్నారంట. అమ్మో ఏసయ్య వెళ్తున్నారే, ఏసయ్య గురించి చాలా గొప్పగా మనం వింటున్నాం కదా, మనం కూడా ఆయన దగ్గరికి వెళ్దాం, మనకి గొప్ప కార్యం చేస్తారని చెప్పి చాలా నమ్మకంతో విశ్వాసంతో వెళ్తూ ఉన్నారు. అయితే ఏసీ వచ్చారు, గుంపంతా వచ్చి 10 మంది కలిసి ఆయనకి దూరంగా కొంచెం దూరంగా నుంచొని ఉన్నారనమాట. అయ్యో అప్పుడు అరుస్తున్నారు, ప్రభా యేసు ప్రభా మమ్మల్ని కరుణించు, యేసు ప్రభా మమ్మల్ని కరుణించు అని చెప్పి వాళ్ళు మాట్లాడింది ఒక్కటే మాట, యేసు ప్రభా మమ్మల్ని కరుణించు, నీ కరుణ మా మీద ఉంచు, నీ ప్రేమ మా మీద ఉంచు అని చెప్పి వాళ్ళు అరుస్తున్నారంట. అరుస్తున్నారు, గట్టిగా కేకలు వేస్తున్నారు అని అంటే అంత దూరంలో ఏసయ్యకి వాళ్ళు నిలబడ్డారనమాట. అప్పుడు ఏసయ్య ఈ మాటలు విన్నారు, నేనమ్మో ఎవరు పిలుస్తున్నారు నన్ను అని చెప్పి చూసేసరికి ఏసయ్య వాళ్ళని చూడంగానే చాలా బాధ అనిపించింది అంట. ఏసయ్య చాలా ప్రేమ గలవాడు కదా, చాలా జాలి కదా ఏసయ్యకి మనం అంటే, మన మీద చాలా ఎప్పుడు దయ చూపిస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు చూడండి మనల్ని అందరినీ కరోనా అసలు అంటనివ్వకుండా ఎంత భద్రంగా అయినా మన ఇళ్లలో క్షేమకరంగా ఉంచారు కదా,
మరి అలాగే ఏసే అప్పుడు వాళ్ళని చూసినప్పుడు అమ్మో వీళ్ళందరూ ఇలా సఫర్ అవుతున్నారు కదా అని వెంటనే వాళ్ళతో ఏమన్నాడంటే వాళ్ళని చూడంగానే మీరు వెళ్ళి యాజకులకు కనపరచుకోండి అని చెప్పారని. యాజకులు కనపరచుకోండి అని అంటే వాళ్ళు వాళ్ళకి యాజకులకి కనపరిచినప్పుడు వాళ్ళు వెళ్ళి యాజకులకి చూపించుకుంటే అప్పుడు ఓకే మీరంతా బాగానే ఉన్నారు మీరు ప్రజల్లో తిరగొచ్చు ఊర్లో తిరగొచ్చు అని సర్టిఫికెట్ ఇస్తారనమాట. అయితే ఎప్పుడు ఇస్తారు సర్టిఫికెట్ అంటే వాళ్ళకి తగ్గిపోయి పూర్తిగా అయిపోయినప్పుడు. ఇక్కడేమో వాళ్ళకి ఇంకా కుష్ఠరోగం కనిపిస్తూనే ఉంది. ఏసై అప్పుడు చెప్పారన్నమాట మీరు వెళ్ళిపోయి యాజకులకి కనిపించుకోండి మీరు కనబడండి ఒకసారి అని చెప్తుంటే వీళ్ళకి ఎంత విశ్వాసం అంటే ఆ తగ్గలేదు వాళ్ళకి ఆ కుష్ఠరోగం అలాగే ఉంది అయినా సరే గబగబ పరిగెత్తుకుంటూ యాజకుడు ఎక్కడ ఉంటాడో అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఏసై వాళ్ళని చూస్తున్నాడు ఓకే వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళకి చాలా సంతోషం కదా అని అలా చూస్తూ ఉన్నప్పుడు కతను చాలా దూరం వెళ్ళాడు. వాళ్ళందరూ చాలా దూరం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మార్గ మధ్యలో వాళ్ళ శరీరం అంతా కూడా చాలా తగ్గిపోతా ఉందంట. ఆ కుష్ఠరోగం అంతా కూడా తగ్గిపోయి చిన్నపిల్లల శరీరం లాగా అసలు ఏ మచ్చ లేకుండా చాలా బాగున్నారంట వాళ్ళు. అందులో 10 మందికి అలా కలుగుతుంటే ఒక్క అతను మాత్రం ఏం చేశాడు అమ్మో నాకు చాలా తగ్గిపోయింది నేను చాలా బాగున్నాను ఎక్కడ మచ్చలు లేవు అంతా చాలా బాగుంది అబ్బో నాకు ఎక్కడ మచ్చలు లేవని చెప్పేసి చాలా హ్యాపీగా వాళ్ళతో వెళ్ళకుండా వెంటనే వెనక్కి తిరిగి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు అని అంటే ఏసైని ఇందాక ఎక్కడ చూశాడో అక్కడికి వచ్చేసాడు. ఏసైలోపు కొంచెం ముందుకెళ్లారంట అక్కడికి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి ఆయన కాళ్ళ దగ్గర పడిపోయి యేసుప్రభువా నువ్వు నన్ను కరుణించావు నీకు చాలా వందనాలని చెప్పి పాదాల దగ్గర పడిపోయాడు. ఎంత థ్యాంక్స్ చెప్తున్నాడో చూడండి. మళ్ళా తిరిగి వచ్చి పాదాల దగ్గర పడిపోయాడు అనమాట. తిరిగి రావటం అని అంటే ఇప్పుడు స్వస్థత వచ్చేసింది. ఏసే మాట చెప్పే యాజకులకు కనపరచుకోమని స్వస్థత వచ్చేసింది. పరిగెత్తుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు లేకపోతే యాజకుని దగ్గరికి వెళ్ళిపోవచ్చు లేకపోతే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారేమో కుటుంబస్తులు ఉన్నారేమో అక్కడికక్కడికి పరిగెత్తుకొని వెళ్ళిపోవచ్చు. కానీ ఎప్పుడైతే ఇతను నాకెవరు స్వస్థత ఇచ్చారో వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి కృతజ్ఞత కలిగి ఉండాలి అని అనుకున్నాడు. కుటుంబాన్ని పక్కన పెట్టాడు యాచకుని పక్కన పెట్టాడు ఊర వాళ్ళందరినీ పక్కన పెట్టాడు. నేను ఫస్ట్ ఏసైకి థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి గబగబా వచ్చి చాలా తగ్గించుకొని చాలా హృదయంతో చాలా విధేయతతో వంగి నమస్కారం పెట్టి కాళ్ళకి పాదాల దగ్గర పడిపోయాడు అనమాట. ఇంకా నా జీవితంలో చాలా గొప్ప కార్యం చేశావు నీకు చాలా వందనాలని చెప్పేసి ఆయన దగ్గర సాగిల పడిపోయాడంట. చూసారా ఎంత మంచి పని చేశాడో ఇతను ఎవరు అనంటే సమరయుడు. ఆ 10 మందిలో ఈ సమరయుడు ఒక్కడు అన్యుడు అనమాట. బట్ మనం ఇక్కడ ఈ సమరయుడు వచ్చి మోకరించి లేకపోతే పాదాల దగ్గర పడి సాగిలు పడిపోయి ప్రభువా నీకు వందనాలు అని చెప్పి చాలా సంతోషంగా చెప్తూ ఉంటే ఏసయ్య చక్కగా లే అని చెప్పి లెమ్మని చెప్పి ఏమంటున్నారంటే మీరు 10 మంది కదా బాగుపడ్డారు మరి ఒక్కడవే వచ్చేవేంటి అని అడుగుతున్నారు. మరి మిగతా 9 మంది ఎక్కడా? చూడండి ఇక్కడ ఎంత చక్కగా ఆయన వచ్చి ఎలా పడిపోయాడో చూడండి. కాళ్ళ దగ్గర పాదాల దగ్గర పడిపోయి అలా చేస్తా ఉన్నాడు. నమస్కారం చెప్తా ఉన్నాడు వందనాలు చెప్తున్నాడు థ్యాంక్ యూ ఏసయ్యా అని చెప్తా ఉన్నాడు. మరి అప్పుడు అంటున్నారనమాట మిగతా వాళ్ళందరూ పారిపోతున్నారు చూడండి గంతలు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడే చూడండి వీళ్ళందరూ గంతలు వేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. ఏంటి వాళ్ళకి హ్యాపీ యాజకుడికి చూపించేయాలి ఇళ్ళకి వెళ్ళిపోవాలి ఊర్లోకి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ చెప్పేయాలి అందరితో కలిసి ఇప్పుడు సంతోషంగా గడిపేయాలని చెప్పేసి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇతన్ని లెగు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని చెప్పేసి ఏసై అతన్ని చాలా మెచ్చుకున్నారంట. ఇప్పుడు రాని వాళ్ళ గురించి ఏసై అడిగారు కదా అంటే ఏసై చూశారు కదా వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తే బాగుండు కదా. కానీ వాళ్ళందరూ ఏం చేశారు అస్సలు ఏసైని మర్చిపోయారు. మనం కూడా అందరం చాలా గొప్ప గొప్ప ఉద్యోగాలు రావాలని మంచి చదువుకోవాలని లేకపోతే ఆ ట్రైన్ నాకు టైంకి అందుకోవాలని లేకపోతే ఆ బస్సు వెళ్ళిపోద్దేమో బస్సు టైంకి అందుకోవాలని అన్ని ప్రార్థనలు చేసేస్తాం. తీరా మనం వెళ్ళేసరికి మనం లేట్ అయినా కూడా బస్సు ఉంటుంది మనం లేట్ అయినా కూడా ట్రైన్ ఆపుతాడు వేసే మనం అడిగాం కాబట్టి ఎక్కేసి కూర్చొని అమ్మయ్యా పరిగెత్తాను కాబట్టి వచ్చి కూర్చున్నాను పరిగెత్తాను కాబట్టి ట్రైన్ అందింది బస్సు అందింది ఇవన్నీ అనుకుంటాం. కానీ ఏసై నా కోసం ఇంత కార్యం చేశారే అని చెప్పి మనం ఏసైని థ్యాంక్స్ చెప్పకుండానే వదిలేస్తున్నాం. పరీక్షలు వస్తున్నాయి మనకి ఆ పరీక్షల టైంలో ఫీవర్ రావచ్చు లేకపోతే బస్సు లేట్ అవ్వచ్చు లేకపోతే ఇంకేదన్నా అవ్వచ్చు పరీక్ష రాస్తామో లేదన్నా టెన్షన్ మనకు ఉండొచ్చు. అలాంటి టైంలో కూడా మనము మన పేరెంట్స్ అందరం ప్రార్థన చేస్తాం ప్రభు ఏమై సరే పరీక్ష పాస్ అయిపోవాలి ప్రభు పరీక్ష బాగా రాయాలి ప్రభు అని ప్రార్థన చేస్తాం. కానీ పరీక్ష రాసేసి పాస్ అయిపోయి మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా మనం థ్యాంక్స్ చెప్పట్లా ఏసైకి.
ఏసయ్య ఏమంటున్నారు, మరి ఆ మిగతా 9 మంది ఎక్కడ అన్నట్టే మరి మనల్ని కూడా ఏసయ్య నువ్వు థ్యాంక్స్ ఎక్కడ చెప్తున్నావు, నేను నీకు ఇన్ని చేస్తున్నాను కదా అని చెప్పేసి ఏసయ్య అడగొచ్చు కదా. ఆ ఎప్పుడు మనం ఎవరన్నా గ్లాసు నీళ్ళు ఇస్తేనే థ్యాంక్ యూ అమ్మా గాడ్ బ్లెస్ యూ అని వేస్తాం కదా, గ్లాసు నీళ్ళు ఇస్తేనే మనం ఎవరికి ఎదుటి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాం. ఒక్కసారి మనం పెన్ను రాసుకోవటానికి ఇచ్చారనుకోండి 2 మినిట్స్, ఏదో ఫోన్ నెంబర్ రాసుకోవటకో లేకపోతే ఇంకేదో నెంబర్ రాసుకోవటకో లేకపోతే చిన్న పేరు రాసుకోవటకో ఒకసారి ఎవరన్నా మనకి పెన్ను ఇస్తే ఇచ్చేటప్పుడు మళ్ళీ మనం తిరిగి ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాం కదా మన అవసరం తీరిందని. మరి అలాంటప్పుడు ఇంత మంచి ఫుడ్ వేసే మనకి ఇస్తున్నాం, మంచి హౌసెస్ మనకు ఉన్నాయి, మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి, మంచి స్కూల్స్, మంచి ఎడ్యుకేషన్, మంచి ఆఫీసెస్, తర్వాత అందరూ మనకి మంచి ఫ్యామిలీ, మంచి పాస్టర్స్, మంచి చర్చెస్, ఇవన్నీ ఉన్నప్పుడు వాటన్నిటినీ మనకి ఏసై ఇచ్చినప్పుడు మనం ఎప్పుడన్నా థ్యాంక్స్ చెప్పామా ఏసైకి? చెప్పలేదు కదా. ఉదయాన్నే లేస్తున్నాం, రాత్రంతా హ్యాపీగా పడుకుంటున్నాం, మరి అంత సేఫ్గా మనం పడుకున్నప్పుడు ఉదయాన్నే లేచి మనం ఏం చేయాలి, ఏసయ్యా రాత్రంతా నువ్వు మాతోనే ఉన్నావు ఏసయ్యా, మాకు కరెంటు పోలేదు, అయితే కరెంటు వల్ల ప్రమాదం జరగలేదు, గ్యాస్ స్టవ్ వల్ల ప్రమాదం జరగలేదు, దొంగలు మా ఇంటికి రాలేదు, మా ఆరోగ్యాలు పాడవలేదు, మాకు ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేదు, హ్యాపీగా పడుకున్నామని మనం ఎవరన్నా థ్యాంక్స్ చెప్తున్నామా? ఎవరం చెప్పట్లేదు కదా. స్కూల్కి వెళ్ళిపోతున్నాం వచ్చేస్తున్నాం, మరి ఈ మధ్యకాలంలో ఎంతో మంది యాక్సిడెంట్స్ అయి చనిపోతూ ఉంటున్నారు కదా స్కూల్స్కి వెళ్ళి వచ్చేలోపు, ఆ బస్సుల కిందే చిన్న చిన్న పాపలు బాబులు పడిపోయి చనిపోతూ ఉన్నారు. కానీ మనం స్కూల్కి వెళ్తున్నాం వస్తున్నాం మనం అస్సలు థ్యాంక్స్ చెప్పట్లేదు, మంచి మంచి ఫుడ్ మనం తింటున్నాం, ఈ ఫుడ్ లేక ఎంతో మంది చాలా సఫర్ అవుతున్నారు. మరి ఫుడ్ అంతా ఏసై ఇచ్చినందుకు మనం ఏసై థ్యాంక్స్ చెప్పాలి కదా, మనమే తినేకూడదు ఏసయ్యా ఈ ఆహారం నాకు ఇచ్చేవేసయ్యా నీకు వందనాలు, కానీ లేని వాళ్ళు ఈ ఫుడ్ లేకుండా ఆకలితో ఉండేవాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు ఏసయ్యా, మరి వాళ్ళందరికి కూడా ఇవ్వి ఏసయ్యా, నేను కూడా చాలా మందికి ఫుడ్ పెట్టగలిగేలా ఉంచేసయ్యా అని చెప్పి మనం ఏసయ్యకి థ్యాంక్స్ చెప్తూ అడగాలన్నమాట. మరి ఏసయ్య ఈ రోజు మనకి ఏంటంటే నువ్వు థ్యాంక్స్ ఎన్ని విషయాలకి చెప్తున్నావు అని అడుగుతున్నారు. ఆ 9 మంది ఏమయ్యారు అని ఏసయ్య అడుగుతున్నారు అని అంటే ఆ 9 మంది ఏసయ్యకి థ్యాంక్స్ చెప్పలేదు అసలు. ఎప్పుడైతే నన్ను కరుణించు ప్రభు అని అడిగారు అడగటానికి, అప్పుడు దేవుడు నిజంగా కరుణించాడు, చిన్న ప్రార్థనే చేశారు, ప్రభు యేసు ప్రభు మమ్మల్ని కరుణించు, ఆ చిన్న మాటకి ఏసయ్య పెద్ద జవాబిచ్చారు. ఆ వాళ్ళ శరీరం అంతా కూడా కుష్టు, వేళ్ళు కూడా సరిగ్గుండో, కాళ్ళు వేళ్ళు సరిగ్గుండో, ముక్కు చెవులు కళ్ళు ఏమీ సరిగ్గా ఉండవు, అలాంటిది బాడీ అంతా కూడా వేసే మంచి స్వస్థత ఇచ్చి అందరిలో తిరిగేలాగా యాజకుడు కూడా చూసి ఓకే అనేలాగా అంతగా దేవుడు స్వస్థపరిస్తే ఎవరన్నా థ్యాంక్స్ చెప్పారా? ఒక్క సమరయుడు మాత్రమే వచ్చాడు అనమాట, అన్యుడు సమరయుడు. యేసుక్రీస్తు తెలిసిన వాళ్లే థ్యాంక్స్ చెప్పకుండా వెళ్ళిపోయారు. మరి మనం కూడా చాలా విషయాలు ఏసైకి థ్యాంక్స్ చెప్పట్లా. మరి ఇక్కడ మనం ఎన్ని విషయాల్లో థ్యాంక్స్ చెప్పాలంటే ఉదయాన్నే లేవంగానే ఇప్పుడు నేను నిమ్మక్క నిమ్మక్కల పిల్లలు మా పిల్లలు మేము అందరం ఏం చేస్తామంటే, ఎప్పుడో ఒకసారి ఒక వాక్యం విన్నాం ప్రసంగంలో, వాళ్ళు ఏం చెప్పారంటే పొద్దున్నే లేవంగానే బ్రష్ చేసేసి మొహం కడిగేసుకొని కూర్చొని ఆ ఫ్రెష్ గా ఉన్న మౌత్ తో ఇంకేమి తినకుండా తాకుండా ముందు ఏసైకి వందనాలు చెప్పేయాలి అని చెప్పారు. అప్పుడు మన ఫస్ట్ మాట ఏసైతో మాట్లాడినట్ట ఆ రోజు. కాబట్టి ముందు మనం తినేది తాగేది ఏమీ కాదు, కానీ మనం మన డే ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనం ఎప్పుడైతే బ్రష్ చేస్తున్నామో అప్పుడు డే స్టార్ట్ అవుతుంది కదా. అది మరి పక్షులు జంతువులు అన్ని కూడా తెల్లవారుజామున కిలకిలామంటూ దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాయంట. మరి మనం మిట్ట మధ్యాహ్నం వరకు పడుకొని అప్పుడు లేచి దేవుణ్ణి స్తుతించడం కాదు కదా, మనం కూడా వేకుజామున లేచిపోయి బ్రష్ చేసేసుకొని ఏసయ్యా నీకు వందనాలు ఏసయ్యా అని థ్యాంక్స్ చెప్పేస్తే ఏసయ్య ఎంత దీవిస్తారో కదా మనల్ని. కాబట్టి మనం కూడా ప్రతిరోజు ఏసయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. సరే టిఫిన్ తింటున్నాం, హ్యాపీగా తింటున్నాం, చాలా మందికి ఇప్పుడు టిఫిన్ అందుబాటులో ఉండకపోవచ్చు, ఫుడ్ అందుబాటులో ఉండకపోవచ్చు, మంచి బట్టలు అందుబాటులో ఉండకపోవచ్చు, కానీ అవన్నీ ఏసై మనకి ఇస్తున్నారు కాబట్టి మనం చాలా విషయాల్లో థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను చూడండి, మనం ఎలా ఎలా థ్యాంక్స్ చెప్పాలి అనేది, అంటే ఈజీగా మీకు గుర్తుండేలాగా నేను చెప్తాను. ఇది కష్టం ఏం కాదు. ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా, ఏమేం కలర్స్ ఉన్నాయి చెప్పండి, రెడ్ గ్రీన్ చెప్పాలి, అందరు చెప్పాలి. ఓకే వెరీ గుడ్ కదా. ఓకే నేను వీటిని బట్టి నేను మీకు చెప్తాను. ఫస్ట్ కలర్ వచ్చి రెడ్ కలర్. ఓకే రెడ్ కలర్ ఓకే
ఈ రెడ్ కలర్ ని చూసినప్పుడు మనం ఏం గుర్తు చేసుకోవాలి అని అంటే, యేసయ్య మన కొరకు ఆయన రక్తాన్ని చిందించి మన పాపాలన్నీ కూడా ఆయన కడిగేశారు కాబట్టి ఆయనకు మనం థ్యాంక్స్ చెప్పాలి. ఆయన మన తరపున శిలువలో చనిపోకపోతే, మన తరపున ఆయన రక్తం చిందించకపోతే మన పరలోక రాజ్యానికి చేరగలమా? మన పాపాలతోటి నరకానికి వెళ్ళిపోతాం కదా. నరకం ఎంత భయంకరంగా ఉంటది, ఎప్పుడు కాలుతూనే ఉంటది కదా. పండ్ల కొరికే అంత వేదన, అక్కడ చాలా వేదన, పురుగు కూడా చావదంట. అలాంటి అగ్నిలో మనం పడవేయబడవలసి వస్తుంది. కానీ యేసయ్య మనల్ని ఏం చేశారు, ఆయన రక్తం చేత మన పాపాలని కడిగేసి మనల్ని పరలోక రాజ్య వారసులుగా చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం రెడ్ కలర్ ని చూసి యేసయ్యకి వందనాలు చెప్తూ ఉండాలి. యేసయ్య, నీ రక్తాన్ని నాకు ఇచ్చే యేసయ్యా, నీకు చాలా వందనాలు యేసయ్య అని చెప్పేసి మనం చేయ ప్రార్థన స్తుతి చెల్లించాలన్నమాట. అలాగే నెక్స్ట్ గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ అని అంటే మనకి సృష్టిని జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా, గ్రీన్ కలర్ సృష్టి. అయితే ఈ సృష్టి అంతా లేకపోతే మనకి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇల్లులు ఎలా కట్టుకుంటాం, వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది కదా, ఏమీ ఉండదు, ఇంకా నథింగ్ అనమాట. సృష్టిలో కొంచెం మనకు అందుబాటులో ఏమి ఉండకపోతేనే మనకి సరైన ఫుడ్ లేకుండా అయిపోతుంది కదా. ఈ సృష్టి అంతా ఉండబట్టే మనం ఈ రోజు ఇంత ఆరోగ్యంగా ఇంత చక్కగా మనం ఉండగలుగుతున్నాం. కాబట్టి మనం చూస్తున్న ప్రతి దానిని బట్టి ఎప్పుడు కూడా మనం యేసయ్యకి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. ప్రతిరోజు మనం అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి సృష్టిని బట్టి మనం థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. అలాగే యెల్లో కలర్, ఇప్పుడు టూ కలర్స్ అయినాయి, యేసు రక్తము సృష్టి, ఇంకా థర్డ్ కలర్ యెల్లో. రాసుకుంటున్నారా? వెరీ గుడ్. యెల్లో కలర్, యెల్లో కలర్ ఏంటి అని అంటే మనకి ఈ లోకంలో సూర్యుడు లేకపోతే పరిస్థితి ఏంటి, సూర్యుడు లేకపోతే పరిస్థితి. కాబట్టి ఈ సూర్యుడు ఉండాలి మనకి, వర్షం ఉండాలి కదా. సూర్యుడు లేకపోతే ఈ పంటలు, లేకపోతే ఈ భూమి, వాతావరణం ఇదంతా కూడా మనకు అసలు ఎలా ఉండును. అవన్నీ అవసరం కాబట్టి దేవుడు మన కొరకు సూర్యుణ్ణి సృష్టించాడు కదా. ఓకే. అలాగే ఆరెంజ్ కలర్, మనం డే అంతా సూర్యుని కాంతిలో మనం రోజంతా గడిపేసిన తర్వాత మనం సాయంత్రం అయ్యేసరికి సూర్యాస్తమయం ఇలానే ఉంటుంది కదా, ఆరెంజ్ కలర్ లో. కాబట్టి మనం ఏం చేయాలంటే అప్పుడు కూడా యేసయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. యేసయ్య, రోజంతా మేము హ్యాపీగా గడిపాం యేసయ్య, స్కూల్ కి వెళ్ళి వచ్చాం యేసయ్య, అంతా బాగుంది యేసయ్య, మా ప్రయాణంలో మీరు తోడున్నారు యేసయ్య, మంచి ఫుడ్ మాకు ఇచ్చారు యేసయ్య, అన్ని విషయాల్లో నీకు థ్యాంక్స్ యేసయ్య అని చెప్పేసి మనం పడుకునే ముందు ఏం చేయాలి, యేసయ్యకి మరొకసారి థ్యాంక్స్ చెప్పాలి. కాబట్టి ఆరెంజ్ కలర్ ని మనం ఎప్పుడన్నా చూసినప్పుడు మనం ఏం చేయాలి, ఓకే ఈవినింగ్ ప్రేయర్ కదా అని చెప్పేసి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి అలాగే బ్లాక్, బ్లాక్ మనం ఏం చెప్పుకుంటాం, పాపం కదా, చీకట్లో చేసే తప్పుడు పనులు కదా. ఇల దుప్పట ముసుకేసేసుకొని సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు, దానిలో చూడకూడని చూస్తూ ఉంటారు, తలుపులు వేసేసుకొని తప్పులు చేస్తూ ఉంటారు కదా, ఇలా చాలా తెలుసు మనకి. కాబట్టి ఈ పాపపు క్రియలు మనలో ఉండకుండా యేసయ్య ఈ సమయం అంతా కూడా మనల్ని ఆయన సన్నిధిలో కూర్చోబెట్టారు కాబట్టి పాపపు సమయాన్ని దేవుడు తీసివేసి మనకి రక్షణ సమయాన్ని ఇచ్చారు. కాబట్టి మనం ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. యేసయ్య, మాలో పాపన్నంతా తీసేస్తున్నా యేసయ్య, మాకు పాపపు ఆలోచన లేకుండా చేస్తున్నా యేసయ్య, మేము ఈ సెల్ ఫోన్స్ ని మంచిగా వాడుకుంటున్నాం యేసయ్య అని చెప్పేసి మనం థ్యాంక్స్ చెప్పాలి. అలాగే ఇప్పుడు వైట్, దేవుని కృప మన మీద ఉంటుంది కాబట్టి మనం ఈ రోజు ఇంత హ్యాపీగా ఉన్నాం, ఆయన దయ మన మీద ఉంది. ఇందాక చెప్పుకున్నాం కదా, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు అని చెప్పేసి 10 మంది కుష్ఠరోగులు అడిగినప్పుడు యేసయ్య వాళ్ళని కరుణించాడు కదా. అలాగే ఎప్పుడు కూడా మనం ఆయన దయలో ఉన్నామనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఓకేనా పిల్లలు? కాబట్టి ఎక్కడ వైట్ చూసినాము, యేసయ్య కృప నా మీద ఉంది కదా, యేసయ్య దయ నా మీద ఉంది కదా అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే వైలెట్, పర్పుల్ కలర్. ఈ పర్పుల్ కలర్ ని మనం చూస్తే చాలా మంది విచారానికి గుర్తుగా చెప్తూ ఉంటారు. కాబట్టి దేవుడు మనలో మనకి రావాల్సిన విచారాన్ని ఆయన ఏం చేస్తున్నారు, దూరం చేస్తున్నారు. సపోజ్ ఇప్పుడు మనలో ఎవరికి కరోనా వైరస్ లేదు కాబట్టి ఇంత హ్యాపీగా ఉన్నాం కదా. మరి ఆ వైరస్ వచ్చి చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కుటుంబాల్లో విచారం ఉంది, వేదన ఉంది, కానీ అవన్నీ కూడా దేవుడు మనకి దూరపరిచి చక్కటి సంతోషాన్ని ఇస్తూ ఉన్నారు. కాబట్టి మాకు దూరపరిచిన వేదనను బట్టి నీకు వందనాలు యేసయ్యా,
మాకు తప్పించిన మరణాలను బట్టి నీకు వందనాలు వేసాయా అని చెప్పి మనం ఎక్కడైతే దిగజారుకోవలసిన పరిస్థితుల నుంచి దేవుడు తప్పిస్తున్నాడో, మరణాల నుంచి తప్పిస్తున్నాడో, ప్రమాదాల నుంచి తప్పిస్తున్నాడో, వాటన్నిటిని బట్టి రావాల్సిన బాధ లేకుండా చేశారు కాబట్టి మనం ఏసైకి వందనాలు చెప్తూ ఉండాలి. ఇంకా ఫైనల్ గా పింక్ కలర్, పింక్ ఆ ఈ పింక్ పింక్ కలర్ ఏంటి అని అంటే, ఓకే రాత్రి అంతా పడుకున్నాం, ప్రార్థన చేసుకొని పడుకున్నాం, మళ్ళా ఉదయాన్నే లేచాం. ఉదయాన్నే లేచినప్పుడు ఏం చేయాలి మరలా? ఓ యేసయ్య ఒక నూతన దినమును నాకు ఇచ్చావు, న్యూ లైఫ్. మళ్ళా ఆ రోజు మనకి న్యూ లైఫ్, ఆయన చిత్తం లేదా మనకి ఇంకో రోజు చూసే అవకాశం కూడా లేదు కదా. ఇప్పుడు కరోనా తోటి లక్షల్లో చనిపోయారు కదా, ఒక అమెరికాలోనే 50-60 వేల మంది చనిపోయారు. ఏమో వాళ్ళల్లో మనం ఉండుంటే, ప్రపంచమంతటా 100,000 చనిపోయారు, వాళ్ళల్లో మనం ఎందుకు లేము? దేవుని దయ మన మీద ఉంది కాబట్టి ప్రతిరోజు ఒక న్యూ డే, న్యూ లైఫ్. కాబట్టి అలాంటి ఒక నూతన క్రియ దేవుడు మన పట్ల చేస్తున్నాడు కాబట్టి ప్రతిరోజు లేవంగానే మరలా మనం ఆయనకి థ్యాంక్స్ చెప్పి మన దినాన్ని మనం ప్రారంభించుకోవాలి. కాబట్టి మనం ఈ కలర్స్ అన్నిటిని బట్టి కూడా ఏసైకి మనం థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. ఏసయ్య ఇన్ని విషయాల్లో నేను థ్యాంక్స్ చెప్పటం నువ్వు నాకు నేర్పించావు ఏసయ్య, నేను ఆ 9 మందిలో ఒక్కడిగా ఉండను ఏసయ్య, ఆ ఒక్కడు నీ దగ్గరకు వచ్చిన సమరయుడిలాగా నేను ఉంటాను ఏసయ్య అని చెప్పి అన్ని విషయాల్లో మనం ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఉన్నాం అనుకోండి. మనం అందరు ఇళ్లలోనే ఉన్నాం, కొంతమంది పేరెంట్స్ కి శాలరీస్ వచ్చినాయి, కొంతమందికి రాలేదు కదా, కొంతమందికి ఇప్పుడు ఉద్యోగాలు ఉండొచ్చు, కొంతమందికి ఉద్యోగాలు పోవచ్చు, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినా కూడా మనందరం కడుపు నిండా తింటున్నాం, అంటే అది దేవుని కృప కదా. అలాగే అన్ని దేవుడు మనకి సమకూరుస్తున్నాడు అని అంటే అది దేవుని దయ. కాబట్టి మనం ఏం చేయాలనంటే, ఆ సమరయుడు ఒక్కడు వచ్చి ఎలా థ్యాంక్స్ చెప్పాడో మనం కూడా అన్ని విషయాల్లో మనం థ్యాంక్స్ చెప్పాలి. మీకు అందరూ కూడా చెప్తున్నారు కదా, అన్నిటికీ ప్రైజ్ లార్డ్ చెప్పండి, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి అని కదా. అలాగే ఈ రోజు మీరు క్లియర్ గా నేర్చుకున్నారు కాబట్టి ప్రతి విషయంలో కూడా మీరు పొద్దున్నే లేవటమే బ్రష్ చేసేసుకొని రెండు చేతులు జోడించి, ఏసయ్య మాకు ఈ రోజు కొత్తగా ఇచ్చావేసయ్య, నీకు వందనాలు ఏసయ్య, ఈ రోజంతా నువ్వే నడిపించేసయ్యా, నీకు ఎలా ఇష్టమో మమ్మల్ని అలా ఉంచేసయ్యా అన్నామంటే ఇంకా హ్యాపీ మనకి. ఎందుకని ఆయనే మనల్ని కట్ చేసుకొని ఆయనే మనల్ని మంచి వేలో నడిపిస్తారన్నమాట, మంచి మార్గంలో ఆయన నడిపిస్తారు. కాబట్టి అలాంటి అవకాశానికి మనం ఏసే దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు సమరయుడు లేకపోతే ఒక్క 10 మందిలో ఒక్కడు వెనక్కి తిరిగి వచ్చాడు కాబట్టి 9 మంది కొంత బ్లెస్సింగ్ పోగొట్టుకున్నారేమో కదా. మరి మనము థ్యాంక్స్ చెప్పకుండా ఉంటే ఏసైకి ఈ రోజులో ఒక గ్లాసు నీళ్ళు ఇస్తేనే థ్యాంక్స్ చెప్పేసి, కప్పు తీస్తేనే థ్యాంక్స్ చెప్పేసి వాళ్ళను ఒప్పేసేస్తాం. మరి ఏసైకి ఎన్ని థ్యాంక్స్ చెప్పాలి మనం? ఒక్కసారి ఊపిరి మనం పీల్చలేకపోతే ఇంకా లేనట్టే. అలాంటిది ఎన్నిసార్లు గాలి పీలుస్తున్నాం, ఎన్నిసార్లు గాలి వదులుతున్నాం, ఇంత నీళ్లు మనం తాగుతున్నాం, ఇంత ఫుడ్ మనం తింటున్నాం, ఇన్ని బట్టలు మనం కొనుక్కుంటున్నాం, ఇంత మంచి ఇళ్లలో మనం ఉంటున్నాం, ఆయనకి ఎంత థ్యాంక్స్ చెప్పాలో కదా. మరి ఒక్కసారి మోకరించండి, అన్ని విషయాలు మనం ఏసైకి థ్యాంక్స్ చెప్పేద్దాం. ఒక్కసారి మోకరించండి, ఎవరో వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళ చేతులు జోడించి కళ్ళు మూసుకొని మోకరించండి. ఒక్కసారి మనం ప్రార్థన చేద్దాం, ఏసైకి థ్యాంక్స్ చెప్దాం. ఓకే పిల్లలు, ఏసయ్యా మాకందరికి కూడా నువ్వు ఇచ్చినటువంటి గొప్ప లెసన్ బట్టి నీకు వందనాలు నాయనా. ఇప్పటి వరకు నేను బోళ్ళాట్లకి నేను థ్యాంక్స్ చెప్పలేదు ఏసయ్య, ఆ 9 మంది వెళ్ళిపోయినట్లే నేను వదిలేశాను ఏసయ్య, కానీ ఈ రోజు నుంచి ప్రభా అన్ని విషయాల్లో నేను నీకు థ్యాంక్స్ చెప్తాను ఏసయ్య. నాయనా ఈ వాటర్ కూడా లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు ఈ భూమి మీద, యేసు అనే మాట వినని వాళ్ళు ఈ భూమి మీద అనేక మంది ఉన్నారు ఏసయ్య, కానీ మేమైతే నీ మాట వింటున్నాం ఏసయ్య, అన్ని మాకు తెలుస్తున్నాయి ఏసయ్య, అన్ని మాకు ఇస్తున్నావు ఏసయ్య. ఎంతో మందికి ఫుడ్ లేదేసయ్య, ఎంతో మందికి షెల్టర్ లేదేసయ్య, ఎంతో మందికి పేరెంట్స్ లేదేసయ్య, ఎంతో మందికి ఎన్నో విషయాల్లో లోటు ఉంది ఏసయ్య. అవన్నీ అయితే మాకు ఇచ్చావు, మంచి ఎడ్యుకేషన్ మాకు ఇచ్చావు, ఎడ్యుకేషన్ కూడా లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు ఏసయ్య, కానీ మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు ప్రభా. అనేక మందికి బైబిల్స్ కూడా లేవేసయ్యా, కానీ మా బిడ్డలందరికీ నువ్వు బైబిల్స్ ఇచ్చావు, మా అందరికి నువ్వు బైబిల్స్ ఇచ్చావేసయ్యా. ఎంత గొప్ప దేవుడు నాయనా, నీకు వందనాలు ప్రభువా. అలాగే ఇక్కడ మోకరించిన బిడ్డలందరూ కూడా తండ్రి రేపటి నుంచి, రాత్రి నుంచి, లేకపోతే ఈ సమయం నుంచే వాళ్ళు అనేక విషయాల్లో నీకు థ్యాంక్స్ చెప్పేటట్లుగా ప్రభు బిడ్డలు మీరు సిద్ధపరచుమని అడుగుచ్చు. ఈ వాక్యాన్ని వాళ్ళ హృదయాల్లో భద్రం చేయమని అడుగుచ్చు. బిడ్డలందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీకు అప్పగించుకుంటూ నన్ను నేను మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు నామములో బ్రతిమిలాడి కొనుచున్నాము తండ్రి. పిల్లలు గాడ్ బ్లెస్ యూ, ఎప్పుడు కూడా ఏసైకి థ్యాంక్స్ చెప్తూ ఉన్నాం. ఓకేనా అక్క? మెమరీ వాయిస్, ఓకే మెమరీ వాయిస్.
కీర్తనలు 144 తొమ్మిదవ వచనం. కీర్తనలు దావీదు కీర్తనలు 144 తొమ్మిదవ వచనం. దేవా నిన్ను గూర్చి నేను ఒక క్రొత్త కీర్తన పాడేదను, పద్యతంతుల సితారాతో నిన్ను కీర్తించేదను. రెండు లైన్స్ ఉన్నాయి పిల్లలు. చిన్నపిల్లలైతే ఒక లైన్ ఫస్ట్ లైన్ కంటది పెట్టండి, కొంచెం పెద్ద పిల్లలైతే రెండు లైన్లు కంటది పెట్టచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తాను. దావీదు కీర్తనలు 144 తొమ్మిదవ వచనం. దేవా నిన్ను గూర్చి నేను ఒక క్రొత్త కీర్తన పాడేదను, పదితంతుల సితారతో నిన్ను కీర్తించేదను. ఓకేనా? ఓకే. హోంవర్క్ మీరు ఎలా చేయగలరో చెయ్యండి. ఈ కలర్స్ అన్ని మీరు చేయగలనంటే చేయండి. మీ దగ్గర యాక్టివిటీ ఉంటే మీరు ఎప్పుడు మర్చిపోకుండా ఉంటారు. లేదు అని అంటే ఒక పేజ్ మీద ఎలా వేసినా పర్వాలేదు. మీకు కావాలంటే నేను ఇది గ్రూప్ లో పెడతా. మనం చాలా విషయాల్లో మేలు పొందాక మనం థాంక్స్ చెప్పకుండా మనం వెళ్ళిపోతూ ఉంటాం కదా. నాకైతే ఈ రోజు దేవుడు నాతో మాట్లాడారు అనిపించింది. మరి మీకు కూడా అనిపిస్తే కనుక దేవునికి థాంక్స్ చెప్పండి. ఓకేనా ప్రభా? ఇప్పటి వరకు మీరు నాకు చేసిన ఏ విషయం బట్టి మనం, మరి దేవుడు చాలా విషయాలు ఇస్తారు కానీ మనం ఏం చేస్తామంటే మనకి ఉన్నప్పుడు మనకు తెలియదు అనమాట ఆ విలువ, తెలియదు. లేనప్పుడు మాత్రమే మనకు ఆ విలువ తెలుస్తుంది. ఉన్నప్పుడు మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ఓకేనా? నిజంగా చాలా చాలా బాగుంది అక్క. థ్యాంక్ యూ. ఓకే పిల్లలు, మరి ఈ రోజు మనం ప్రేయర్ పాయింట్ ఒక ప్రేయర్ పాయింట్ మీద మనం ప్రేయర్ చేస్తున్నాం కదా. ఇప్పుడు మరి నిమ్మ ప్రేయర్ పాయింట్ చెప్తారు. మీరు చూపించిన షీట్ ఒకసారి చూపించండి అక్క. ఏంటమ్మా? ఇందాక కలర్ షీట్ చూపించారు కదా ఒకసారి. ఆ షీట్. ఓకే. అతను ఇంగ్లీష్ లో ఏమడుతు బైబిల్ వర్సా అది కొన్నానా పర్పుల్ అలా కదా మా ఎలాగా మన గ్రూప్ లో పోస్ట్ చేస్తారు కదా. అది చేస్తానన్న. అవునా? ఇప్పుడు చెప్పొద్దు గ్రూప్ లో చూసుకోమని చెప్పమ్మా. నన్ను స్టైలియన్ మిలోని అది గ్రూప్ లో పోస్ట్ చేస్తారు అక్క. అక్క అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఓకే. ఓకే పిల్లలు, ప్రైస్ లార్డ్. ఈరోజు చాలా మంచి లెసన్ మనం విన్నాం కదా పిల్లలు. విండి వదిలిపెట్టడం కాదు గాని దేవునికి వందనాలు మనం చెప్తా ఉండాలి కదా. అయితే ఈ రోజు మనం విన్న లెసన్ బట్టి ఏం ప్రార్థన మనం చేద్దాము అని అంటే, చాలా మంది సేవకులు దేవుని గురించి అనేక మందికి సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని దేవుని వద్దకు నడిపిస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు కరోనా వల్ల వాళ్ళందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు కదా. ప్రభువా, నిన్ను ఎవరైతే చూపిస్తూ నిన్ను గురించి ప్రకటన చేస్తారో వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళని పోషించేవాడు నీవే. మమ్మల్ని పోషిస్తున్నావు, వాళ్ళని కూడా పోషిస్తున్నావు అని అంటూ మరొకసారి సేవకులైన వాళ్ళందరినీ చేతులు దేవుని చేతులకు అప్పచెప్తాం. సరేనా పిల్లలు? సేవకులందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. వాళ్ళ అవసరాలు అన్ని కూడా దేవుడు తీర్చాలని. ఎవరు బ్లెస్ ఈ రోజు ప్రార్థన చేస్తున్నారు అప్పుడు నేను మళ్ళీ చెప్తాను. వెరీ గుడ్ జాయిన్ చెర్రీ. బాగున్నారా? మనం కలిసాం కదా మనం. ఓకే సరే. ఈ రోజు మనం సేవకులు, మీరు పెద్దవాళ్ళే కాబట్టి మీకు అర్థమవుతా ఉంటది. సేవకులైన వాళ్ళందరూ కూడా అంటే పాస్టర్స్ అని, మిషనరీస్ అని, కొండ ప్రాంతాల్లో సువార్త చెప్పే వాళ్ళందరూ ఉన్నారు కదా. వాళ్ళందరూ ఇప్పుడు పాపం ఇంట్లోనే ఉన్నారు, ఎటు వెళ్ళలేకపోతున్నారు కదా. కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి, వాళ్ళందరికీ చాలా మంది ఆహారం లేకుండా ఉన్నారు. సేవకులైన వాళ్ళు చాలా మంది ఇంట్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. వాళ్ళందరికీ నువ్వు అన్ని అవసరం నువ్వు తీర్చు ప్రభువా, నువ్వు సహాయం చేయని
వారి కొరకు మనం ప్రార్థన చేద్దామా. ఎవరైతే దేవుని గురించి సువార్త ప్రకటిస్తున్నారో ఆ సేవకులందరినీ దేవునికి చేతులకు అప్పచెప్తాం ఈ రోజు. ఓకేనా జాయ్? ఓకే, ఆ సేవకులందరికి దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం. ఈ కరోనా వైరస్ వాళ్ళెవరికి రాకూడదు, వాళ్ళు చక్కగా ఇంట్లో ఉండాలి, వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా దేవుడు సమకూర్చలాగా మనం ప్రార్థన చేద్దాం. జాయ్ జాయ్ ఓన్లీ ఈ పాయింట్ మీద చిన్న ప్రేయర్ చేయనా? ఈ పాయింట్ మీద చిన్న ప్రేయర్ చేయి. ఓకేనా? అందరూ జాయిన్ యువర్ హ్యాండ్స్ నానా, అందరూ జాయిన్ యువర్ హ్యాండ్స్, క్లోజ్ యువర్ ఐస్. ఓకే, యేసయ్య మమ్మల్ని ప్రార్థన చేస్తున్నప్పుడు సేవకుల గురించి చేస్తున్నాం. వాళ్ళందరికి కొండ ప్రాంతంలో ఉంటున్నారు, వాళ్ళందరికి సౌకర్యంగా ఉండడానికి అన్ని వస్తువులు ఇవ్వండి, వాళ్ళందరినీ దీవించి స్వస్థపరచండి. ఇంకా వాళ్ళకి వాళ్ళందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వండి, కరోనా రాకుండా చూడండి. ఈ చిన్న ప్రార్థన తీర్చుకొని వచ్చినాం తండ్రి. ప్రార్థన చేస్తున్నారు, కరోనా రాకుండా మీరే మంచి వస్తువులు ఇవ్వండి, ఇంకా తినడానికి ఆహారం ఇవ్వండి. చిన్న ప్రార్థన చేయండి, దేవునికి స్తుతించండి. కృష్ణంలో వస్తున్నాండి. ఆమేన్, ఆమేన్. ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యు. మీరు చేసిన ఈ ప్రార్థనపై దేవుడు ముద్రను వేసి వారికి సహాయం చేయను గాక. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఓకే బ్లెస్. ఇంకొక చిన్న మాట ఏంటంటే, మరి రేపు కౌన్ బారేగా కరోర్పతి అని మరి క్రొత్త ఏదో ప్రాజెక్ట్ మరి స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి దానికి సెలెక్షన్స్ ఎవరు అని అంటే, కొంత టైం ఇప్పుడు తీసుకున్నాము, ఒక 5 మినిట్స్ తీసుకుందాము. ఎవరు అంటే 10th క్లాస్ పిల్లలు కానీ 9th క్లాస్ పిల్లలు కానీ ఎవరు అంటే ఒకసారి మీ హ్యాండ్స్ రైజ్ చేయండి అమ్మా. బ్లెస్ ఇచ్చి చూడండి అమ్మా. సుష్మా, శ్యామక్క, 10th క్లాస్ పిల్లలు కానీ 9th క్లాస్ పిల్లలు కానీ ఉన్నారా? రాసుకో, పేర్లు ఒకసారి రాసేసుకో. రాసినా అండి. ఓకే సునీల. ఇంకా ఒకవేళ ఎక్కువ ఎంత మంది వచ్చారు? కస్తూరి, హదస్స, కీర్తన, నెక్స్ట్ 8th కూడా తీసుకోండి. అయితే అభిషేక, జ్యోతి, దివ్య కృప కూడా. ఓకే రా, జ్యోతి, దివ్య కృప, హదస్స, అభిషేయ, అభిషేయ, నెక్స్ట్ అమృత, 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 సదస్య, కీర్తన, ఆరన్ కూడా ఉండాలి అమృత పక్కన. ఏదో మాట్లాడుతున్నారు, అన్మ్యూట్ చేస్తున్నాను ఒకసారి. ఎంతమంది వచ్చారు పిల్లలు? 6 మెంబర్స్ వచ్చారు అంతేనక్క. 8 వరకు వచ్చారా? 6 వచ్చారు 8 వరకు. అయితే 7th పిల్లలు, 7th క్లాస్, స్టైలీ గ్రేసి, అరే అరే ఒకసారి ఆగండి, ఒక్కరు చెప్పండి ఎవరన్నా. స్టైలీ తర్వాత ఏదో చెప్పారు నేమ్. గ్రేసి అక్క, అమృత, ఆరన్ కూడా ఉన్నారు. పిల్లలు మీ హ్యాండ్స్ రేస్ చేయండి, మీ పేరు చెప్పిన తర్వాత మీరు దించేసేయండి. నిస్సి, నిస్సి రాసన్ రా. కుట్టి, కుట్టి, కుట్టి వాళ్ళ దానిలో వాళ్ళ బ్రదర్ హ్యాండ్ రేస్ చేస్తున్నారు, వాళ్ళ బ్రదర్ నేమ్ ఏంటో కనుక్కోవాలి. నిస్సి, నిస్సి, ఓకే. నిస్సీలు ఇద్దరు ఉన్నారు, ఒకసారి చూసుకో. నిస్సీ, జెస్సీ అని రాసి అక్క, అక్కడ సరిపోతుంది. అభి జోష్, గ్రేసి, విద్యాసాగర్. ఓకే పిల్లలు, ఒకసారి పేరు చదివేమ్మా సునీల. కస్తూరి, హదస్స, కీర్తన, జ్యోతి, దివ్య కృప, అభిషేయ, అమృత, స్టైలీ,
నిస్సీ, గ్రేసీ, నిస్సీ అండ్ జెస్సీ, విద్యాసాగర్. ఓకే పిల్లలు, మీరందరూ ఉన్నారు కదా అందులో, ఇంకెవరైనా ఉన్నారా పెద్ద క్లాస్ వాళ్ళు, ఒకవేళ 8th, 9th, 10th వాళ్ళ పేర్లు ఎవరైనా రాకపోతే చెప్పండి మీరు ఒకసారి. ఓకే, రేపు మీరందరూ కూడా ఎవరు చేయిస్తున్నారా? ఆరుణ్ ఓకే. ఇంతవరకు మీకు చెప్పిన లెసన్స్ లో నుంచి అన్ని కూడా మీరు బాగా చదువుకొని రండి, దాంట్లో నుంచే మీకు అడుగుతారు. బయట క్వశ్చన్స్ ఏమీ ఉండవు, ఏదైనా కానీ బైబిల్లో నుంచే అది తప్పిపోయి ఏమీ అడగరు. కాబట్టి మీరు చక్కగా ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి రండి. అప్పుడు శ్యామలక్క, ఇక్కడ నేను, మరి ఇంకెవరున్నారు, వాళ్ళు పేపర్ తయారు చేస్తారు, కొంతమంది పేపర్ తయారు చేసుకుని వస్తారు. రేపు మరి దాంట్లో మనం పార్టిసిపేట్ చేద్దాం, సరేనా? 11:30 ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ లోపే మన పాటలు కానీ మెమరీ వర్క్ చెకింగ్ కానీ అంతా అయిపోతుంది. 11:30 ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అందరు వింటున్నారు కదా పిల్లలు? 11:30 బ్లెస్సీ. హలో అక్క, ఎందుకంటే ఇది కొంచెం టైం తీసుకుంటారు కాబట్టి 11:30 ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందరూ రెడీగా ఉండండి. దానికి ముందుగానే ఈ మెమరీ వర్క్ చెకింగ్ అంతా అయిపోతుంది. ముందుగానే 10:30 స్టార్ట్ అయిపోతుంది కాబట్టి పాటలు అన్ని అయిపోతాయి పిల్లలు. ఆ తర్వాత ఈ క్విజ్ అంతా అయిపోయిన తర్వాత మనం లెసన్ చూస్తాం పిల్లలు. ఓకేనా? అందరు సిద్ధంగా ఉన్నారా? మరి నిజంగా చేతులు ఎత్తాను మరి. అయితే ఆ 10 మందే వస్తారా, మిగిలిన వాళ్ళు రారా? కాదు పిల్లలు, అందరూ కూడా రావాలి, అందరూ వినాలి, నేర్చుకోవాలి. వెరీ గుడ్, జాయిన్ చేయాలి. చక్కగా చేతులు తప్పారు. మరి అందరు కూడా రండి పిల్లలు. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొకరికి కూడా ఛాన్స్ రాబోతుంది, కాబట్టి మీరు అందరు కూడా రండి. చక్కగా అందరూ ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మధ్యలో ఎవరైనా డిస్క్వాలిఫై అయిపోతే మళ్ళీ వేరే ఒకరు మేము అందులోకి జాయిన్ చేసుకుంటాం. కాబట్టి నేను లేను కదా అనుకోవద్దు, అందరూ రండి పిల్లలు. సరేనా? చూద్దామా? ఓకే పిల్ల, బ్లెస్సీ. ఓకే, విద్యాసాగర్ మహిమ హ్యాండ్ రైజ్ చేశారు అక్క. కాదు, ఏదో అడగాలనుకుంటున్నాడు విద్యాసాగర్. పెడదాం ఫైనల్ ప్రేయర్ అయ్యాక నేను మళ్ళీ పెడతాను. ఓకేనా? ఓకే, ప్రజ్వల నువ్వే ప్రే చేయాలి, నిన్నే స్పాట్లైట్ చేస్తున్నాను. ఫైనల్ ప్రే చేయనా? అంకుల్ శాలెం అంకుల్ బ్లెస్సింగ్స్ తర్వాత క్లోజ్ చేద్దాం. అయ్యాక నేను మళ్ళీ హ్యాండ్ రైజ్ చేసి వాళ్ళ అందరి దగ్గరికి వస్తాను. ఓకేనా? ఓకే, ప్రే చేయను. మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు, నీకు స్థుతులు, నీకు స్తోత్రాలు. అయ్యా, ఈ రోజు పాటల్లో మీరున్నారు, నీకు వందనాలు. అయ్యా, వాక్యంలో కూడా మీరున్నారు, నీకు వందనాలు. అవునయ్యా, ప్రతి దాంట్లో నీకు కృతజ్ఞత చెల్లించుకునే బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టుకోండి. అయ్యా, వచ్చి వెళ్ళిపోయే వాళ్ళుగా కాకుండా 10 మందిలో ఒక్కడే వచ్చాడయ్యా, ఒక్కడైనా వచ్చాడయ్యా, అలాంటి ఒక్కొక్క బిడ్డను మీరు లేవనెత్తండి. ఆ ఒక్కొక్కరిని మమ్మల్ని చేయండి ప్రభువా. అయ్యా, నీ యొక్క రాజ్యం కొరకు తండ్రి పోట్లాడే ఒక బిడ్డలుగా మమ్మల్ని మీరు తీర్చిదిద్దండి ప్రభువా. అయ్యా, అవును, మీరు సమర్థుడు అయ్యా తండ్రి యేసయ్యా. మీరు కృప చూపించే కృపాదయుడు అయ్యా, నీకు వందనాలు తండ్రి యేసయ్యా. మీ కృపలు తండ్రి అనేకమైన తండ్రి, నీకు వందనాలు అయ్యా. ఇక్కడికి వచ్చిన మీరే చూసుకుంటున్నాను ఈ క్షణమే దాన్ని రాకడ వస్తే గుంపులు సాయం భాగ్యం ఇప్పుడు మా ప్రభువు నేర్పిన ప్రార్థన చెప్దామా పిల్లలతో? చెప్పిద్దామా? పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసే వారిని మేము క్షమించు ప్రకారం అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలు అవుతాయి కాక కీడును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ప్రేమ మన రక్షకుడు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుడు కన్యోన సహవాసము శాంతి సమాధానములు బిడ్డలందరికీ, వారి వారి తల్లిదండ్రులకు, వారి వారి అన్నదమ్ములు అక్చెల్లకు, వారి ఫ్రెండ్స్ కి, అలాగే వారి వారి కుటుంబాలకు, వారు సండే స్కూల్ టీచర్స్ కి, రిసోర్స్ పర్సన్స్ కి, వారి వారి కుటుంబాలకు సదాకాలంతో వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు పిల్లలు. ఆల్ ది బెస్ట్ పిల్లలు.
ఓకే ఎవరైనా ఎవరైనా బర్త్డేస్ పేస్ యానివర్సరీస్ గానీ ఎవరైనా ఉంటే కనుక మీరు ఒకసారి హ్యాండ్స్ రేస్ చేస్తే మేమన్నీ స్పాట్ లైట్ ఆన్ చేస్తాము. లేదు అని అంటే కనుక మీరు స్క్రీన్ టచ్ చేసి లీవ్ మీటింగ్ అని కొట్టి వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. అందరూ ఈరోజు చాలా చక్కగా వచ్చారు. ఈరోజు దేవుని కృపను బట్టి అందరూ చాలా యాక్టివ్ గా ఉన్నారు. అందుని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈరోజు మనం చాలా త్వరగా స్టార్ట్ చేసుకున్నాము. చాలా మంది యాక్షన్ సాంగ్స్ ఇంకా లేరు. ఓకే సరే, ఎవరిదైనా ఇంకా బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ ఉంటే చెప్పండి. ఓకే విద్యాసాగర్ చెప్పినా విద్యాసాగర్ వినిపించిందా నాన్న? అక్క ఇక్కడ మీషా వర్షిత వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. చెప్పండి ఒక్క నిమిషం అక్క, మ్యూట్ అన్మ్యూట్ చేయండి. మెమరీ వర్డ్ సిరీస్ చెప్తా ఒకసారి ఇంగ్లీష్ లో. సామ్స్ chapter 144 verse 9. Okay akka. Okay na? Okay akka, thanks. Welcome nana. Okay pillalu evaraina wedding anniversaries parents ki wedding anniversaries gaani birthdays gaani evaraina unnaya? Okka velu shalemam kunto gaani nimakka valto gaani shamla kunto gaani pray cheyachukovali anukunte ganka undandi ledhu anante meer screen touch chesi leave ayipovochu. Thank you. మళ్ళీ రేపు అందరం మళ్ళీ కలుద్దాము, దేవుని మహిమ పరుద్దాము. ఓకేనా? ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఈ 10-12 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నేర్చుకొని రండి. ఓకేనా? మనం రేపు అక్కళ్ళు కౌంట్ బనేగా కరోనా పట్టి చూద్దాము ఎవరవుతారని. నాకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఏ క్వశ్చన్స్ అడుగుతారో అక్కళ్ళు, ఏంటో అసలు ఈ ప్రోగ్రామ్ ఏం జరగబోతుందో రేపు చూడాలి. సో అందరూ త్వర త్వరగా రెడీ అయిపోయి వచ్చేసేయండి. ఓకేనా? ఓకే పిల్లలు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. బాయ్. 10:30 స్టార్ట్ అయిపోద్ది కదా? 10:30 స్టార్ట్ అయిపోద్ది. ఈ రోజు మనం యాక్షన్ సాంగ్స్ అన్ని చేసాం. బెన్నెట్ అనే విని అక్క వాళ్ళందరూ సాంగ్స్ నేర్పించాం. మీరు త్వరగా వచ్చేయండి. ఓకేనా? ఓకే అంకుల్ రేపు 10:15 కి ఓపెన్ చేసేస్తారు. మీరు 10:15 నుంచి జాయిన్ అయిపోవచ్చు. మనం 10:30 కి స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా అంకుల్? గ్రీష్మ కీర్తి హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే నాన్న, చెప్పినా గ్రీష్మ చెప్తాను. అన్న నాకు ఈ వాయిస్ వినిపించట్లేదు తల్లి. జయించు దేవుడు పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు ప్రకటన 2:7. వెరీ గుడ్ నానా, సూపర్. వెరీ గుడ్. ఓకే వెరీ గుడ్. స్టైలీ అండ్ విలోని మీరు కూడా చెప్తాను అన్నారు కదా. ఓకే చెప్పండి నానా. టు హిమ్ ఓవర్ దన్ ఐ విల్ గివ్ ఫ్రీడ్ ఫ్రమ్ ద ట్రీ ఆఫ్ లైఫ్ విచ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ పారడైస్ ఆఫ్ గాడ్. రివలేషన్ 2:7. వెరీ గుడ్. ఆమేన్. వెరీ గుడ్. ఓకే ప్రిస్కిల్ అండ్ పర్సిస్. ప్రిస్కిల్ అండ్ పర్సిస్ సరే అక్క. హీ దట్ హాస్ హియర్ లెట్ హిమ్
Keep the cat here. Let him here. Let him here as he has fruit. Eat to he overcome it. Will I give to eat of a tree of life? Revelation 5:7-7. Thank you. కంఠస్థవాక్యం చెప్తా చేయించువానికి దేవుని బలదేశులయ్యుంది జీవవృక్ష ఫలాలను భుజింపునిద్దును. ప్రకటన 2:7. వెరీ గుడ్ నాన్న. ఓకే పిల్లలు, మళ్ళీ విద్యాసాగర్ మహిమ చెప్నా. కొంచెం గట్టిగా మాట్లాడినానా? నీ వాయిస్ మాకు వినబడట్లేదు, కొంచెం దగ్గరికి వచ్చి మాట్లాడవా. వినబడుతుందా? వినిపించట్లేదు సుష్మక్క. అలంకృత ఆహ్లాదిత కూడా చూపిస్తున్నారు. అలంకృత విద్యాసాగర్ స్టార్టింగ్ లో పెట్టండి. విద్యాసాగర్ స్టార్ట్ చేయండి, స్టార్టింగ్ లో టైప్ చేయండి. స్టార్టింగ్ విద్యాసాగర్ జయించు వానికి దేవుని పరదేశిలో ఉన్న జీవ వృక్ష ఫలములను పూజింపనిత్తును. ప్రకటన గ్రంథం 2:7. వెరీ గుడ్ నాన్న. శిలోని అందరికి ప్రైజ్ లార్డ్. ప్రకటన 2:7. జయించు వానికి దేవుని పరదేశిలో నున్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. చెల్లి కూడా, చెల్ల తమ్ముడు తాను జోషి కూడా చెప్పడా? జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును పూజింపనిత్తును. అమ్మా విద్యాసాగర్ 6th క్లాస్ అట్టమ్మా, 6th క్లాస్ విద్యాసాగర్. అయితే సునీలక్క, విద్యాసాగర్ది విద్యాసాగర్ తన్ని కాంపిటీషన్ లాంచ్ చేసేసాను. అయితే నెక్స్ట్ టైం బిలో 6th పెట్టినప్పుడు తను జాయిన్ చేసుకో. బిలో 7th అప్పుడు పెట్టినప్పుడు మళ్ళీ వాళ్ళకి వేరేగా సెపరేట్ గా పెడదాం. అప్పుడు చేద్దాం వాళ్ళు. ఓకే నాన్న. పిల్లలు థ్యాంక్ యూ సో మచ్, లేట్ అయింది ఇప్పటికే, ఆల్మోస్ట్ 12:50 అవుతుంది కాబట్టి భోజనానికి వెళ్ళండి అందరూ. థ్యాంక్ యూ. సుష్మా రజని, సుష్మా అండ్ సిరి, మమ్మీ డాడీకి ప్రైజ్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పండి. అందరి నుంచి చెప్పండి, మేము కూడా ప్రైజ్ లాడ్ చెప్పామని చెప్పండి. చెప్పండి ఏది స్వప్న వెళ్ళిపోయిందా? వచ్చారు, వీడియో ఆన్ చేశారు, వెళ్ళిపోయినట్టున్నారు అక్క. వచ్చారు, వీడియో ఆన్ చేశారు, మళ్ళీ వెళ్ళిపోయినట్టున్నారు. ఓకే ఓకే.
సుష్మా మీ మమ్మీకి మీ డాడీకి మరొకసారి మేము కూడా చెప్పామని బాయ్ బాయ్ ఇప్పుడు మాకు సుషాంగా ఉంది మా మేనగోళ్ళు అడిగా మా మేనల్ని ఇద్దరు అడిగాను చెప్పండి వదిన చిన్న వదిన ప్రియా ప్రియా అని అడిగాను చెప్పండి అలాగే అలాగే వదిన చెప్తాను రైట్ మీటింగ్ ఎండ్ చేసేనా ఓకే అన్న ఆ రైట్ ప్రజల బై బై ప్రజల బై అంకుల్ బై అంకుల్